స్త్రీని తన పోలికలో సృష్టించి కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా జన్మించి వాగ్దానాల నెరవేర్పుగా నిబంధనల అంతిమగమ్యంగా వాక్యానికి శరీరాన్ని సార్వభౌమాధికారానికి సేవకత్వాన్ని దైవత్వానికి మానవత్వాన్ని ధరించుకొని మానవ జాతి చరిత్రలోనికి దిగివచ్చి మన నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధాండై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మరలా తానుండు స్థలంలో మనమును ఉండలాగన మనలను తన యొద్దకు తీసుకొని వెళ్ళనైనటువంటి మన ప్రియ ప్రభువు పునరుద్ధాండు సజీవుడు త్వరలో రానయ్యున్నటువంటి ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈస్టర్ తర్వాత మనం గ్యాదర్ అయ్యాం కాబట్టి సంహౌ క్రైస్తవ కాలమానవులో యాడ్వెంట్ మొదలుకొని ఆ తర్వాత ఈస్టరు అది అయిపోయినటువంటి కాలమానం నాకు ఎంతో చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మరి 40 డేస్ వరుసగా ఫాస్టింగ్స్లో ప్రార్థనలో ఉండటం వలన తెలియదు, లేకపోతే సిలువను గురించి అనేక విధాలుగా ధ్యానించి ధ్యానించి సిలువ సందేశాన్ని హృదయంలో నింపుకోవటం వలన తెలియదు. ఈస్టర్ అయిపోయిన తర్వాత ఐ ఫీల్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ వెరీ రియల్ అండ్ వెరీ ఫ్రెష్ ఇన్ మై బాడీ. అందుకోసమని ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన మహిమ, పునరుద్ధాన అభిషేకం, పునరుద్ధాన బలం మరి మిమ్మల్ని మీ కుటుంబాల్ని నూతనమైన శక్తి, బలం, ఆరోగ్యం, అనాయింటింగ్తో నింపాలని కోరుకుంటూ మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వెల్, 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మళ్ళా ఫిజికల్గా మీటింగ్స్ మొదలవుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇలా ఈ ఫిజికల్ మీటింగ్స్లో మరి కలిసి మనం మాట్లాడుకోవటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ మీరు ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ ఈ టైం అప్పుడు ఏం జరుగుతూ ఉందంటే కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. ఫటాఫట అసలు వన్ ఆఫ్టర్ ది అదర్ పీపుల్ వెళ్ళిపోతూ ఉన్నారు. లాస్ట్ వీక్లో నేను ప్రారంభించాను 2-3 ఫస్ట్ ఇయర్ మెమోరియల్ సర్వీసెస్ అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది. నేను వచ్చే రోజే మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ప్రియమైనటువంటి ఒక సహోదరి మెమోరియల్ మరి మిస్ అయ్యాం. ఎందుకంటే మేము ట్రావెల్ చేసాం కాబట్టి వచ్చాను. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్లేస్ నాగార్జున యూనివర్సిటీ దగ్గర రెయిన్ ట్రీ పార్క్ అని, ఎంటర్ అవుతూ ఉన్నానో లేదో ఒక ప్రియమైన తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన పోస్టర్ అక్కడ పెట్టి బెనర్జీ వి మిస్ యూ అని చెప్పేసి ఉంది. నాకు కూడా అనిపించింది ఐ మిస్ యూ తమ్ముడని. ఈవేళ మా చర్చిలో ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫ్యామిలీ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఈ వీక్లో చాలా ఫస్ట్ ఇయర్ మెమోరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మెమోరియల్స్ గుర్తు వస్తూ ఉన్నప్పుడు అవును కదా, లాస్ట్ ఇయర్ ఈ టైంలో ప్రపంచం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇండియాలో సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది కాబట్టి చాలామంది తమ ప్రియులను కోల్పోయారు. యాక్చువల్గా ఇంత గొప్ప సాక్షి సమూహము, స్త్రీల గొప్ప సాక్షి సమూహము అని ఈ టైటిల్ ఇవ్వటానికి వెనక కారణం ఏంటంటే ఈ సాక్షి సమూహంలో చాలామంది చేరిపోయారు. మనకి ప్రియులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. వి స్టిల్ మిస్ దెమ్ అన్నమాట. అందుకోసమని అది బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి గొప్ప స్త్రీల సాక్షి సమూహము అని చెప్పేసి ఈ టైటిల్ ఇవ్వటం జరిగిందన్నమాట. మరి గత 2 సంవత్సరాల్లో మనందరం కూడా కష్టంలో గుండా వెళ్ళాం, దుఃఖంలో గుండా వెళ్ళాం, కన్నీటిలో గుండా వెళ్ళాం, బాధలో గుండా వెళ్ళాం, వేదనలో గుండా వెళ్ళాం. ఇంకా మన కన్నుల నీళ్ళు పూర్తిగా అంటే తుడవబడలేదు, మన హృదయాల్లో వేదన కూడా ఇంకా మర్చిపోలేదు. అయితే వాటికి మించినటువంటి దేవుని ఆదరణ, దేవుని శాంతి, దేవుని సంతోషం మాత్రం మన హృదయాల్లో ఉంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ యొక్క యాత్రను ముగించుకొని, వాళ్ళ పరుగును ముగించుకొని, వాళ్ళ పని ముగించి ఎక్కడికి వెళ్ళిపోయారు, విజిటర్స్ గ్యాలరీలో ఉన్నారన్నమాట. ఇక అక్కడ నుండి చూస్తూ ఉన్నారు మనల్ని అందరినీ. మనం కూడా త్వరగా ముగించుకొని రావాలని. దివ్య, కంగ్రాచులేట్ యూ. మరి మొట్టమొదటి నా మెసేజ్ కంటే ముందుగానే మగ్ధలేనే మరిన ఉపమాన రూపకంగా ఇక్కడికి పిలిపించి మరి ఆమె ద్వారా చక్కని వర్తమానాన్ని ఇప్పించేవు. కోర్సు చాలా చక్కగా చేస్తున్నావు అని నాకు ఇప్పుడు అర్థమైంది. దీన్ని ఒక మంచి అసైన్మెంట్గా కూడా నేను తీసుకుంటాను. దివ్య ఈ స్టడీయింగ్ ఎట్ హిత, దివ్య మనోజ్ ఇద్దరు కూడా హిత కళాశాల స్టూడెంట్స్. యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ దట్స్ రియలీ నైస్. దట్స్ రియలీ నైస్, వండర్ఫుల్. సో మనము నేను అనుకున్నాను అంటే ఈస్టర్ అయిపోయిన తర్వాత కాబట్టి పునరుద్ధానాన్ని గురించి ఉండాలి, స్త్రీల సదస్సు కాబట్టి స్త్రీలదే తప్పకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క వారం విశిష్టత ఏమిటంటే వచ్చే ఆదివారం మరి స్త్రీల కాదు మాతృ ఇంటర్నేషనల్ మదర్స్ డే అంటే మదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచం అంతా కూడా మాతృత్వాన్ని గురించి మాట్లాడతారు, అమ్మతనాన్ని గురించి మాట్లాడతారు. అమ్మ యొక్క విశ్వాసం కావచ్చు, ప్రేమ కావచ్చు, అమ్మల ఆధ్యాత్మిక వారసత్వం కావచ్చు. ఎంటైర్ వరల్డ్ సెలబ్రేట్స్ మదర్హుడ్.
మదర్హుడ్ కాబట్టి మాతృత్వానికి సంబంధించింది అయి ఉండాలి పునరుద్ధానానికి సంబంధించి ఉండాలి రిజరక్షన్ గురించినటువంటి ఛాయ కొంచెం అంతో ఇంతో కనిపించాలి నన్ను నేను వర్ణించుకోవాలంటే ఆ దివ్య ఇంట్రడక్షన్ ఇచ్చింది దానికంటే నేను నన్ను వర్ణించుకునే విధానం ఏంటంటే సిలువ చెంత శ్రీ ఉమెన్ అట్ ద క్రాస్ సిలువ దగ్గర శ్రీ అదే నా సిలువ సేవిక శాంతకుమారి నేను సుధాకర్ గారితో కూడా రెండు మూడు సందర్భాల్లో హాఫ్ జోకింగ్లీ హాఫ్ రియల్ రియల్ గా ఏం చెప్పానంటే ఏమంటే నేను చనిపోయినప్పుడు సమాధి మీద కూడా ఏం రాయాలంటే సిలువ సేవిక శాంతకుమారి అని పెట్టాలని చెప్పాను హియర్ లైస్ యు నో బండిల్ ఫర్ ద బండిల్ ఇన్ ద బండిల్ ఆఫ్ లైఫ్ వెయిటింగ్ ఫర్ ఇటర్నల్ లైఫ్ హియర్ లైస్ ద సర్వెంట్ ఆఫ్ ద క్రాస్ సిలువ సేవిక శాంతకుమారి అని దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లవ్ కాబట్టి నేను ఎప్పుడు మెసేజ్ ఇచ్చినా సిలువ గురించి రాకుండా అసలు వర్తమానం ఉండదు అది బిలీవర్స్ మీటింగ్ అవ్వచ్చు తర్వాత అన్బిలీవర్స్ మీటింగ్ అవ్వచ్చు ఏ మీటింగ్ అయినా కూడా వితౌట్ రిఫరెన్స్ టు క్రాస్ యు నో వాట్ ఐ జస్ట్ కెనాట్ ఎనీ మెసేజ్ ఎందుకంటే దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద గాస్పల్ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద గాస్పల్ అదే సువార్త యొక్క సారాంశం కాబట్టి కాబట్టి ఇవన్నీ కలిపి ఉండే విధంగా ఏమి తీసుకోవాలని ఆలోచించినప్పుడు హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా వెతికితే కనిపించే కొంతమంది క్యారెక్టర్స్ నా కళ్ళ ముందు మెరిసారు వాళ్ళల్లో ఒక క్యారెక్టర్ గురించి ఈ ఉదయకాల సమయంలో తీసుకుని వస్తాను మిగిలినటువంటి విషయాన్ని మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ ఉంది కాబట్టి మరొక శ్రీని గురించి మీకు ఆఫ్టర్నూన్ తీసుకొని వస్తాను అయితే దయచేసి అందరూ హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకొని ప్రార్థన చేసిన తర్వాత మనం దీనిలోనికి వెళ్దాం వాక్యాన్ని ప్రారంభించడానికంటే ముందు ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ విజయ్ కుమార్ గారికి వారి సతీమణి మరి అదేవిధంగా బిడ్డలు వారందరికీ కూడా మరి నేను హృదయపూర్తిగా దేవుని నామాన్ని బట్టి వాళ్ళను అభినందిస్తూ I want to really bless them in the name of the Lord and also God to bless their ministry. హెబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు దివ్య చదువుతావా మైక్ ఉంటే తీసుకొని దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకియు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకొనుడి చాలమ్మ చాలు ప్రార్థన చేసుకున్నా ప్రియ ప్రభువ మా దేవ మీకెన్న వందనాలు మీరు పునరుద్ధానుడు మీరు సజీవుడు మీరు సింహాసనాసీనుడు మీరు త్వరలో రానై ఉన్నవారు మీరు రావటం తథ్యం మీతో పాటు మేము ఉండటం కూడా తథ్యం అయితే మా ప్రభా ఈ భూమి మీద ఈ మధ్యకాలంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అయితే వీటన్నిటి మధ్య మేము అలసట చెందకుండా మా ప్రాణాలకు విసుకురాకుండా మేము మా ప్రభా మా మార్గంలో నుంచి తొలగిపోకుండా ఉండినట్లు మిమ్మల్నే మాకు మాదిరిగా పెట్టుకోవటానికి మా ప్రభా మీరు మాకు చక్కని మాదిరి మీ అడుగు జాడల్లో మేము నడవటానికి ఉంచి వెళ్ళినందుకు వందనాలు అంతేకాదు ప్రధానంగా మిమ్మల్ని మాదిరిగా పెట్టుకున్నటువంటి మేము మాకంటే ముందుగా ఎంతో చక్కగా జీవించి ఎంతో చక్కగా వారి జీవితాన్ని ముగించుకొని వారి యొక్క విశ్వాస యాత్రను ముగించుకున్నటువంటి విశ్వాస వీరుల పట్టికను కూడా మీ పరిశుద్ధులను మా ప్రభా ప్రేరేపించి మీరు మాకు బైబిల్లో వ్రాయించి ఉంచినందుకు మీకు ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా మేము కూడా పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తవు దాన్ని కొనసాగించు వాడైనటువంటి మీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలని మీరు చెప్పినటువంటి మాటలను బట్టి మా ప్రభువ మీకు అనేక వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మేము దుఃఖంలో ఉన్నాం కష్టంలో ఉన్నాం బాధపడుతూ ఉన్నాం ఈ యాత్ర కొనసాగించే విధానంలో ఎంతో నిరాశ ఎంతో నిస్పృహ ఎంతో వేదన ఎంతో కష్టం మేము అనుభవిస్తూ ఉన్నాం అయితే మాకంటే ముందుగా వెళ్ళినటువంటి మీరు మా ప్రభువ మాకు చక్కని మాదిరి కాబట్టి మాకంటే ముందుగా విశ్వాస యాత్రను ముగించినటువంటి అనేక మంది విశ్వాస స్త్రీలు గొప్ప స్త్రీల సాక్షి సమూహము మాకు మాదిరిగా ఉండి వారి మార్గంలో వారి మాదిరిలో వారి జీవితాన్ని గురించి వారి విశ్వాసాన్ని గురించి వారి సమస్యల గురించి వారి సవాళ్ళ గురించి మేము తెలుసుకోవటం ద్వారా మా హృదయంలో కూడా గొప్ప ఆదరణ సంతోషం ఆనందం కలగటానికి మీరు సహాయం చేయమని ఈ యొక్క మా ప్రభా దినంలో నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన విధానంలో మీరు దర్శించమని రెండంచులు గల వాడి అయిన నీ వాక్య ఖడ్గం వారు హృదయాంతరంగాల్లోనికి ప్రవేశింపజేసి
నీకైష్టమైన దానంతటిని మా ప్రభువా వారి హృదయాల్లో నుంచి ఛేదించి మా ప్రభువా వారి హృదయాలను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నూతన శక్తితో బలంతో నీ పునరుద్ధాన జీవంతో పునరుద్ధాన మా ప్రభువా అభిషేకంతో పునరుద్ధాన శక్తితో పునరుద్ధాన మహిమతో వారి నింపి నీ కోసం గొప్ప సాక్షులుగా జీవించడానికి ఈ గొప్ప సాక్షి సమూహం మా ప్రభువా పరలోకంలో ఉంటే మా ప్రభువా భూమి మీద గొప్ప సాక్షి సమూహం యెహోవా మాట ప్రకటించుతున్నాడు దాని ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారని భూమి మీద కూడా ఒక గొప్ప సాక్షి సమూహాన్ని మీరు సిద్ధం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ 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 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము నెక్స్ట్ ఆ తర్వాత యా 21వ శతాబ్దంలో సంఘం ఎలా ఉందంటే సంఘము యుద్ధపు రంగము అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది మన ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది మనము పోరాడేది మరి ఎవరితోనూ శరీరులతో కాదు కానీ దురాత్మలు దురాత్మల సమూహాలు ఆకాశ మండలమందు ఉన్నటువంటి మరి దురాత్మలు దురాత్మల సమూహాలు అని పౌలు గారు చెప్పారు 21వ శతాబ్దం యొక్క సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎలా ఉందంటే అది యుద్ధరంగంలాగా లేదు యుద్ధరంగంలాగా లేదు కానీ ఎలా ఉందంటే ఆట స్థలంలాగా ఉంది యుద్ధరంగానికి ఆట స్థలానికి తేడా ఏంటి చెప్పండి ప్లే గ్రౌండ్కి బ్యాటిల్ గ్రౌండ్కి తేడా ఏంటి ప్లే గ్రౌండ్లోనేమో 10 మంది ఆడుతూ ఉంటారు 10,000 మంది ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటారు మహా కొడితే చప్పట్లు కొడతారు యుద్ధరంగంలో ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉంటారు అంటే ఆహారం మోసేవాళ్ళు మోస్తూ ఉంటారు కాపలా ఉండేవాళ్ళు ఉంటారు ఫ్రంట్ లైన్లో ఉండేవాళ్ళు ఉంటారు అందరూ కూడా యుద్ధం యొక్క డ్రెస్సుని ధరించుకొని రెడీగా ఉంటారు సో యుద్ధరంగంలోనేమో ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉండి ఇన్వాల్వ్ అయి ఉంటారు యుద్ధం చేస్తూ ఉంటారు ప్లే గ్రౌండ్లోనేమో కొంతమంది ఎక్కువ మంది రిలాక్స్ అవుతూ ఉంటే కొంతమంది మాత్రమే కష్టపడుతూ ఉంటారు ఈ రోజున సంఘాల పరిస్థితి అలాగే ఉంది పడేవాళ్ళే పడుతున్నారు కష్టపడుతున్నారు మిగిలిన వాళ్ళు చక్కగా సండే వచ్చి కాసేపు కూర్చొని వాక్యం విని అమ్మయ్య ఆరాధన అయిపోయింది ఇంటికి వెళ్ళి పనులు ముగించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అది సంఘం యొక్క మోడల్ కాదు సంఘంలో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది సంఘంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది సంఘంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఉంది నువ్వు ఎక్కడ సంఘంలో సభ్యురాలు అయినా నీవు మాత్రమే చేయగలిగినటువంటి పని దేవుడు నీకు అప్పచెప్పాడు ఆ పని నువ్వు చేయలేదనుకో ఎవరో ఒకళ్ళు చేస్తారు కానీ నష్టం ఎవరికి వస్తుంది మనకి వస్తుంది అన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి సో విశ్వాసపు రంగం పందెపు రంగం మరి మేము హైదరాబాద్లో సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులం అన్నమాట అక్కడ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి అటెండ్ అవుతాము సో బ్యాప్టిస్ట్ చర్చ్కి మొట్టమొదటిగా బ్యాప్టిస్ట్ మిషనరీ అలయన్స్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక మంచి లోగో ఉంది ఆ లోగోని నేను మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వస్తాను యా ఇంకో 2-3 స్లైడ్స్ మనోజ్ బ్యాప్టిస్ట్ అమెరికన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఇంకా అమెరికన్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు లోగో ఏం పెట్టాలి అని ఆలోచించి చాలా ఆలోచించి ఈ లోగోని ఇచ్చేశారు ఆ లోగోలో మీకేం కనిపిస్తుంది ఇంకా తర్వాత రోల్ చేయమ ఇంకా క్లియర్గా ఉంది ఇది ముందుదే తెలుగు అంటే షేడోగా ఉన్నది ఇంకా ముందే ఆ రెండే ఇది చూడండి ఏం కనిపిస్తుంది దానిలో మీకు ఒక బలిపీఠం కనిపిస్తుంది ఇంకా ఒక ఎద్దు కనిపిస్తుంది ఇంకా ఒక నాగలు కనిపిస్తుంది ఇంకా అవన్నీ ఎక్కడున్నాయి పొలంలో ఉన్నాయి పొలంలో ఒక ఎద్దు కనిపిస్తుంది ఎద్దు దగ్గర నాగలు ఉంది నాగలి పక్కన ఇంకొక బలిపీఠం ఉంది సరే పొలం అంటే ఓకే పొలంలో ఎద్దు ఉందంటే ఓకే ఎద్దు ఎందుకు ఉంటుంది దున్నటానికి ఉంటుంది మరి ఎద్దు ఎలా దున్నుతూ ఉంటుంది పొలాన్ని నాగలతో దున్నుతుంది అది కూడా ఓకే మరి బలిపీఠం ఎందుకుందంటే సో ఓపుకున్నంతకాలం దున్నగలిగినంతకాలం ఏం చేస్తాను
దున్నుతాను తర్వాత బలిపీఠం మీద అర్పణగా అర్పించబడతాను పైన ఏముంది క్యాప్షన్ రెడీ ఫర్ ఎనీథింగ్ దేనికైనా సిద్ధమే దున్నటానికైనా సిద్ధమే ఆ అది క్రైస్తవ జీవితం రెడీ ఫర్ ఎనీథింగ్ అంటే దేనికైనా సిద్ధమే రెడీ ఫర్ ఎనీథింగ్ అంటే దేనికైనా సిద్ధమే దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పేసి అన్నమాట అంటే క్రైస్తవ జీవితం అలాంటిది జీవించినంత కాలం ప్రభు కోసము జీవిస్తాము ఆ సమయం వచ్చినప్పుడు చక్కగా బలిపీఠం మీద ఆయన కోసం అర్పించబడటానికైనా మనం రెడీగా ఉండాలి పౌలు గారు అదే మాట అంటారు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను పానార్పణం అంటే ఏంటి ఒక నీటిని భూమి మీద పోసిన తర్వాత ఇంకేం మిగలదు కదా సో అంటే దేవుని కొరకు ఆ రీతిగా అర్పించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది క్రైస్తవ జీవితం దేంతో ప్రారంభమవుతుంది విశ్వాసంతో ప్రారంభం దేంతో ముగుస్తుంది విశ్వాసంతోనే ముగుస్తుంది దేనితో కొనసాగుతుంది ఆ క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది విశ్వాసంతోనే కొనసాగింపబడుతుంది అలాగే విశ్వాసంతోనే దాన్ని ముగించాలి కానీ అందరూ విశ్వాసంతోనే ముగిస్తున్నారా అందరూ విశ్వాసంతో ప్రారంభించి విశ్వాసంలోనే కొనసాగుతున్నారా అలా కనిపించట్లేదే కొంతమంది విశ్వాసంతో ప్రారంభించి శరీర రీతిగా ముగించాలని అనుకుంటున్నారు ముందు చాలా ఎంతో పట్టుదలతో ఎంతో భారంతో మరి ఎంతో పవిత్రత లోకంలో వాళ్ళని వీళ్ళని చూసి ఆ విధానాల్లో మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్ళి ఆధ్యాత్మికంగా ప్రారంభించి శరీర రీతిగా ముగించాలని ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి సంఘం ఒకటి ఉంది బైబిల్లో ఏ సంఘమో తెలుసా గలతీయులకు రాసిన సంఘం ఆ సంఘానికి పౌలు గారు కొంచెం చీవాట్లు పెట్టాల్సి వచ్చింది ఏమన్నారంటే ఓ అవివేకులైనటువంటి గలతీయులారా మీరు శరీర రీతిగా ముగించాలనుకుంటున్నారా ఆధ్యాత్మికంగానే ప్రారంభించారు కానీ మీరు శరీర రీతిగా ముగించాలి అనుకుంటున్నారా సో క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది విశ్వాసంతో కొనసాగుతుంది అదే రీతిగా విశ్వాసముతోనే ముగించబడుతుంది అయితే సవాళ్ళు ఏమిటి అంటే ఆ విశ్వాసముతో ముగించటము అనేది చాలా పెద్ద సవాళ్ళు కొంతమంది విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయినట్లుగా తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు విశ్వాస విషయమై తిమోతి రాసిన మొదటి పత్రిక 19:20 వచనాలు చదువుతావమ్మా దివ్య తిమోతి 1 విశ్వాస విషయమై ఓడ బద్దలైపోవుట విశ్వాస విషయమై ఓడ బద్దలైపోవుట విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినటువంటి వాళ్ళకులాగా ఉన్నారు కొంతమంది వాళ్ళలో ఎవరున్నారట హుమెనయ్యును అలెగ్జాండర్ను ఉన్నారు హుమెనయ్యును అలెగ్జాండర్ను ఉన్నారు టైటానిక్ తెలుసా మీరు చూసుంటారేమో కదా ఈ మధ్యకాలంలో చాలా మళ్ళీ రీమేక్ చేశారు కాబట్టి బద్దలైపోయినప్పుడు మరి ఎంతమంది లైఫ్స్ మునిగిపోయింది అని చెప్పేసి చాలామంది విశ్వాస విషయంలో ఆ విధంగా ఓడ బద్దలైపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు అంతేకాకుండా మరి ఎందుకు అట్లా ఇదవుతూ ఉన్నారు అంటే విశ్వాసం అనేది లంగర్ లాంటిది ఒక ఓడ బద్దలైపోకుండా ఉండాలి అంటే విశ్వాసం అనేది లంగర్ లాంటిది ఓడ నిజ్జేసినప్పుడు ఏం చేస్తారంటే లంగర్ వేస్తారు అప్పుడు అది కొట్టుకుపోకుండా ఉంటుంది అది స్థిరంగా ఉంటుంది కదలకుండా ఉంటుంది ఈ రోజున చాలామందికి లంగరు లేని జీవితాలు అయిపోయినాయి ఏమైపోయినాయండి లంగరు పునాది లేని క్రైస్తవ జీవితాలు పునాది లేని క్రైస్తవ జీవితాలు క్రైస్తవ జీవితాలు కట్టబడుతున్నాయి కానీ సరైన వాక్య పునాది లేదు ఏవేవో చూస్తూ ఉన్నారు కానీ సరైనటువంటి వాక్యము అనే పునాది లేకపోవటం వల్ల జీవితాలు చాలా షాలోగా చాలా ఫలరహితంగా ఫలభరితంగా కాదు ఫలరహితంగా ఉన్నాయి మనకి దేవుని వాక్యంలో ఈ యొక్క నిరీక్షణ హెబ్రీ 6:19 ఒక చక్కని మాట ఉంది హెబ్రీ 6:19 ఏముందంటే ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై లంగరు వలె నుండి తెరలోపల క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన విశ్వాసం క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన నిరీక్షణ క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ప్రేమ వీటన్నిటి విషయంలో మనం చూస్తున్నాం ఇంకొకటి ఏమిటంటే అంచె దినాల్లో చాలామంది ఏమవుతారంట విశ్వాసంలో బాగా ఎదుగుతారంట ఏమవుతారనుంది ఏముందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 తిమోతి విశ్వాస ప్రశ్నలకు
ఇది వినండి జాగ్రత్తగా. కడవర దినాల్లో చాలా మంది ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారు. కలవర దినాల్లో చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతారు? ఎందుకు విశ్వాస భ్రష్టులు అవుతారు చెప్పండి? వారు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారు? ఆ దయ్యాల బోధ యందు. ఇంకా అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును. దిస్ ఇస్ ఆల్ దేవుని వాక్యాన్ని ఎవరైతే సరిగా చదవరో, దేవుని వాక్యాన్ని ఎవరైతే సరిగా వినరో, దేవుని వాక్యం సరైనటువంటి విధానంలో బోధింపబడుతూ ఉంటే విని వాక్య సత్యాలను గ్రహించి హృదయంలో భద్రం చేసుకొని వాటిని జీవితానికి అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించరో వాళ్ళు ఏమవుతారంటే ఈజీగా మోసపోతారు. ఈజీగా మోసపోటమే కాకుండా విశ్వాసంలో వాళ్ళు భ్రష్టులైపోతారని ఎవరు చెప్పారు ఈ మాట? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఒక హెచ్చరికలాగా చెప్తా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి విశ్వాసాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు. పౌలు గారు చివర ఏమన్నారో తెలుసా? తను చనిపోవటానికి మునుపు తనకి సొంత ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతితో దిల్సే అంటే తన హృదయాన్ని విప్పి చెప్తూ ఏమనన్నారంటే, మంచి పోరాటము విశ్వాసమును. విశ్వాసంతో ప్రారంభించడం ఇంపార్టెంటే, కానీ కష్టమైంది ఏంటంటే విశ్వాసంతో ముగించడం. ఇంకా కష్టం ఏంటంటే ఆ విశ్వాసములో కొనసాగటం. ఇది చాలా ప్రాముఖ్యమైంది అన్నమాట. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్, ఈ విశ్వాసమును కాపాడుకుంటుంది. సో ఇప్పుడు మనం పరుగులో ఉన్నాము, పందెపు రంగంలో ఉన్నాము, పరిగెత్తుతానికి సిద్ధంగా ఉన్నాము, పరిగెత్తుతున్నాము. కొంతమంది సగానికి వచ్చాము, కొంతమంది ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము, కొంతమంది ముగింపు దానికి వచ్చాము. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, మనకంటే ఘనులు, ఆరోగ్యవంతులు, తెలివైన వాళ్ళు, తర్వాత మనకంటే మంచిగా సేవ చేసిన వాళ్ళు, మనకంటే చాలా యోగ్యులైనటువంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఉన్నాము అంటే మనమేమి గొప్పని కాదు, మనమేమి ఆరోగ్యవంతులు అని కాదు, మనమేమి స్మార్ట్ అని కూడా కాదు. వారి పరిచర్య అయిపోయింది, మన పరిచర్య ఇంకా ఉంది. దేవుడు వారిని సంపూర్తిలోనికి తీసుకొని వచ్చాడు, మనం ఇంకా సంపూర్తిలోనికి రాలేదు. నేను అనుకుంటాను పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 14:7 ఒక మాట అంటారు, ఈ వచనాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవటం మాత్రమే కాదు, బైహార్ట్ చేయండి ఈ వచనాన్ని గుర్తుపెట్టుకొని. ఇది మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. మనలో ఎవడు మన కోసమే, Romans 14:7 మనలో ఎవడు మన కోసమే బ్రతకడు, ఎవడు మన కోసమే చనిపోడు. మనం బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాము, చనిపోతే కాబట్టి మనం బ్రతికిన ఎవరి వారమై ఉన్నాం? చాలామంది మరి చనిపోతే చాలా దుఃఖంతో నేను ఏడుస్తూ ఉంటే ప్రభు నాతో ఏమన్నారంటే, వాళ్ళు ఎందుకు చనిపోయారని ప్రశ్నించొద్దు, నువ్వెందుకు బతుకున్నావో అది ఆలోచించుకో అన్నారు. విన్నారా? వారెందుకు చనిపోయారని నన్ను ప్రశ్నించొద్దు, నువ్వెందుకు అది ఆలోచించన్నారు. ఈరోజు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే నేను ఒకటే అడుగుతాను, ప్రభువా వారెందుకు చనిపోయారనేది ఇక నిన్ను ప్రశ్నించు, నన్ను ఎందుకు ఉంచావు, ఇంకా నేనేమి చేయాలని మీరు నన్ను ఉంచారు. సో ఈ దినం నేను ఎలా జీవించాలి, ఈ దినం ఏ విధంగా నీకోసం నేను బ్రతకాలి, ఇదే నా యొక్క ఇది అయిపోయింది. కాబట్టి ఇక్కడ హాల్లో ఉన్నటువంటి మనందరం కూడా ఇదే ప్రశ్న వేసుకోవాలి, మనలో ఎవడు మన కోసం బ్రతకడు, మన కోసం మనం బ్రతికితే చనిపోతే కాబట్టి బ్రతికినా ఎవరి వారమై ఉన్నా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, చనిపోయినటువంటి మన ప్రియులు, బ్రతుకున్నటువంటి మనము అందరం కూడా ప్రభు వారమే. వారు ఎందుకు వెళ్ళిపోయారంటే ప్రభు కోసం వెళ్ళిపోయారు. మనం ఎందుకు ఉన్నామంటే ప్రభు కోసం ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇంత గొప్ప సాక్షి సమూహంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనము అందరం కూడా ప్రభు కోసమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తుంది ఏంటి తెలుసా, ఇక్కడ కంటే కూడా అక్కడే ఎక్కువ మంది ఉన్నారు నాకు బాగా ప్రియమైన వాళ్ళని అనిపిస్తుంది. ఇక్కడ కంటే కూడా ఎక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు. అందరికంటే ప్రియమైనటువంటి ప్రభు ఉన్నారు, ఇంకా అంతకంటే మరి ఇంకా ప్రభు కంటే కావాల్సింది ఏమీ లేదు కదా. అందుకనే ప్రభు గురించి ఏముందంటే ఆయన మన కోసం చక్కని మాదిరి ఉంచి వెళ్ళారు అని చెప్పేసి ఆ తర్వాత స్లైడ్ విశ్వాస వీరుల పట్టిక
మధ్యలో అది లైట్ ఎక్కువ ఉండటం వల్ల కనిపించట్లేదు మనకంటే ముందుగా పరవలేదు యాత్రను ముగించి మరి చక్కగా వారి పరిచర్యను ముగించి వెళ్ళినటువంటి ప్రియులు పరిశుద్ధులైనటువంటి వాళ్ళు అక్కడ ఫస్ట్ సెంచరీ నుంచి ప్రభుతో పాటు ఇదైనటువంటి దగ్గర నుంచి ఆ మొత్తాన్ని మనం విశ్వాస వీరుల పట్టికలో చూడొచ్చు ఇంత గొప్ప సాక్షి సమూహము పర్లేదండి లైట్ ఉంచిన నో ప్రాబ్లం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనలను ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరో తెలుసా వాళ్ళు ఈ పత్రిక రాసేటప్పటికి ఆ మేఘంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ అన్నమాట అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల పట్టిక ఉంది ఆ విశ్వాస వీరుల పట్టికలో హేబెలు దగ్గర నుంచి చాలా మంది ఉండన్నమాట మరి పౌలు గారు ఈ పత్రిక రాసే టైంకి మరి ఇంకా చాలా మంది అక్కడ చేర్చబడ్డారు ఇంకా చాలా మంది అక్కడ చేర్చబడ్డారు ఇప్పుడు మనం దీన్ని చదువుకునే టైంకి ఇంకా చాలా మంది యాడ్ అయ్యారు ఒకవేళ ఇంకా కొంతకాలం భూమి గనక ఇదైతే మరి దేవుని రాకడ మరి ఆలస్యమైతే ఇంకా మనలో కొంతమంది మేల అక్కడ జాయిన్ అవుతాము కలుసుకుంటాం అన్నమాట ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వారన్నమాట సరే ఇక్కడ ఇది మరి స్త్రీల సదస్సు కాబట్టి రెండు మూడు ప్రశ్నలు స్త్రీలను నేను అడగాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా మీరు ఆలోచించండి పిల్లలు కూడా సమాధానం చెప్పొచ్చు హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు చెప్తారా విశ్వాస వీరుల పట్టికలో ఉన్న స్త్రీలు ఎవరు సారా వెరీ గుడ్ రాహాబు వెరీ గుడ్ ఇంకా సారా రాహాబు వెంటనే టకామని చూడగానే కనిపించేది సారా రాహాబు మోషే తల్లి తల్లిదండ్రులు అనుంది కాబట్టి దాన్ని బట్టి మోషే తల్లిని వెరీ గుడ్ స్మార్ట్ ఇండైరెక్ట్గా చెప్పుకోవచ్చు మోషే తల్లి పేరేంటో చెప్తావమ్మా యోకెబెద్ వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎవరున్నారు ఇంకా కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇండైరెక్ట్గా మనం కొంతమంది పేర్లు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా ఎవరున్నారు క్విక్గా చూసైనా చెప్పచ్చు ఇంకా బారాకు పేరుంది కాబట్టి బారాకు బారాకు మరి ఆ యుద్ధంలో బారాకు చేసిన పని ఏమీ లేదు ఇద్దరు స్త్రీలు చేశారు ఆ యుద్ధం ఎవరు వాళ్ళు దెబోరా యాయేలు వెరీ గుడ్ దెబోరా యాయేలు బారాకు అని ఆయన మరి న్యాయాధిపతుల కాలంలో మరి దెబోరా న్యాయాధిపతినిగా ఉన్నప్పుడు మరి సైన్యాధిపతిగా వెళ్ళి ఆయన గొప్ప యుద్ధం చేసినటువంటి ఆయన అన్నమాట సీసరాతో యుద్ధం చేసినటువంటి ఆయన అక్కడ బారాకు పేరు ఉంది కాబట్టి బారాకు పేరు ఉంది కాబట్టి ఆ వెనక తప్పనిసరిగా ఎవరున్నారు దెబోరా ఉంది ఇంకెవరున్నారు వాళ్ళిద్దరు కూడా విశ్వాస వీరుల పట్టికలో ఉన్నట్లే లెక్క కదా రైట్ ఇంకా ఎవరున్నారు ఆ విధంగా చూడండి ఇంకా ఎవరున్నారు యఫ్తా అని ఒక పేరుంది యఫ్తా అనే పేరుంది యఫ్తా తర్వాత యఫ్తా అనగానే ఇంకేం గుర్తుకు రావాలి యఫ్తా లైఫ్లో ఎవరున్నారు కూతురుంది యఫ్తా కూతురుంది యఫ్తా ఒక విధంగా యెహోవా యుద్ధాన్ని జరిగిస్తే యఫ్తా కుమార్తె ఇంకొకటి చేసింది ఏంటంటే నా తండ్రి నీవు దేవునితో మొక్కుబడి చేసుకుంటావా ఆ ప్రకారమే కానిమ్ము అని గొప్ప విశ్వాసంతో చెప్పింది ఈ రోజున ఆడపిల్లలైతే డాడీ ఇది చాలా అన్యాయం మీరేదో యుద్ధం గెలిస్తే నన్నేంటి డాడీ ఇట్లా బలి చేయటం ఇది చాలా టూ మచ్ నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయనంటారు కానీ యఫ్తా కుమార్తె ఏమందంటే నా తండ్రి నీవు దేవునితో మొక్కుబడి చేసుకున్నావా ఆ ప్రకారమే కానిమ్ము అన్నది అది గొప్ప విశ్వాసం యఫ్తాది ఒక విశ్వాసం అయితే యఫ్తా కుమార్తెది మరొక గొప్ప విశ్వాసం ఇంకా ఎవరున్నారు హన్నా ఇక్కడుందా సమూయేలు ఉన్నాడు వెరీ గుడ్ అలా చెప్పాలి సమూయేలు ఉన్నది కాబట్టి తప్పనిసరిగా సమూయేలు అంత గొప్ప విశ్వాసంలోనికి ఎదగటానికి ప్రధానమైనటువంటి కారణం హన్నా వెరీ గుడ్ ఇంకా ఎవరున్నారు ఇంకా సరే సాయంకాలం ఇంకా కొంచెం చూద్దాము ఈ మధ్యకాలంలో భోజనం చేసేటప్పుడు ఇంకా చూసి బాగా లిస్టులో ఉన్నటువంటి స్త్రీలందరి పేర్లు ఇవ్వండి అయితే ఒక వచనాన్ని చదవండి 35వ వచనం మరలా పొందిరి అద్భుతం చాలు కొందరైతే యాతన పెట్టబడిరి చాలమ్మ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి వీళ్ళెవరు
విశ్వాస వీరులైనటువంటి వనితలు వీరి గురించి పేర్లన్నీ రాయలేదు కానీ ఇండైరెక్ట్ గా స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్న మరలా పొందిరి నేను అనిపించింది ఆ పునరుద్ధానం వల్ల పొందినటువంటి వారి యొక్క విశ్వాసం గొప్పది పునరుద్ధానం రాకుండా కొంతమంది స్త్రీలు చనిపోయారు వాళ్ళ విశ్వాసం ఇంకా గొప్పది ఇక్కడ చూడండి మృతులైన స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్న మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలకు యాతన పెట్టబడిరి కొంతమందిది పునరుద్ధానం అయితే కొంతమందిది మరి శ్రేష్టమైన పునరుద్ధానము వినండి జాగృత కొంతమందిదేమో పునరుద్ధానం కొంతమందిది ఆ కొంతమందిదేమో కరోనా వచ్చింది కానీ తగ్గిపోయింది కొంతమందికి కరోనా వచ్చింది కానీ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు వారు మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఎదురు చూస్తున్నారు అర్థమవుతుందా సో కాబట్టి ఏది జరిగినా కూడా ప్రభు యొక్క చిత్తము ప్రభు యొక్క సంకల్పము అన్నటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది ఓకేనా సరే ఇక్కడ చూడండి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి పునరుద్ధానము వలన మరలా పొందిరి అని చెప్పేసి అంటున్నాం కదా పాత నిబంధనలో పునరుద్ధానము వలన మృతులైనటువంటి తమ వారిని పొందిన స్త్రీలు ఎవరు చెప్పండి పునరుద్ధానము వలన మృతులైనటువంటి వారిని తిరిగి పొందుకున్న స్త్రీలు ఎవరు షునేమీరాలు వెరీ గుడ్ ఇంకా చెప్పండి అమ్మ లాజరు నూతన నిబంధన లాజరు నూతన నిబంధన నేను అడుగుతున్నది పాత నిబంధన పాత నిబంధనలో పునరుద్ధానం వలన మృతులైన తమ వారిని పొందిన స్త్రీలు ఎవరు షునేమీరాలు వెరీ గుడ్ ఇంకా అమ్మ ఆ ఇస్సాకు ఇస్సాకు అంటే చనిపోలేదుగా చనిపోవడానికి సిద్ధంగా దేవుడు అర్పించడానికి ఇదిగా ఉంది ఇక్కడ అక్కడ అబ్రహాము విశ్వాసం హైలైట్ అయ్యింది ఆ అక్కడ అబ్రహాము విశ్వాసం హైలైట్ అయ్యింది కానీ ఇక్కడ స్త్రీలు అంటున్నారు కాబట్టి సారిపోతు విధవరాలు సారిపోతు విధవరాలు ఆ తర్వాత షునేమీరాలు నెక్స్ట్ స్లైడ్ మనోజ్ నెక్స్ట్ స్లైడ్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి హనోకు విశ్వాసమును బట్టి ఇలా చాలామంది యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాము హెబ్రీయులకు రాసిన పత్రికలో గనక చూస్తే మనం చాలామంది పేర్లు శారా యోకెబెదు రాహాబు దెబోరా ఇక్కడ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల ఇంకా రెండు స్లైడ్స్ తీయమ్మా ఇంకా ఆ మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందినటువంటి స్త్రీలు వారిలో ఇద్దరు స్త్రీల గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక ఆమె సారిపోతు విధవరాలైతే ఇంకొక ఆమె షునేమీయురాలు ఒక ఆమె యూదురాలైతే ఇంకొక ఆమె అన్యురాలు ఒక ఆమె యూదుల ప్రాంతంలో ఉంటే మరొక ఆమె అన్యుల ప్రాంతంలో ఉంది ఒక ఆమె తల్లి అయితే ఇంకొక ఆమె విధవరాలు ఒక ఆమె ఘనురాలైతే మరొక ఆమె సామాన్యమైన ఆమె ఒక ఆమె మరి చాలా ధనవంతురాలైతే మరొక ఆమె చాలా పేదరాలు ఇద్దరి గురించి దేవుడు అమ్మలుగా వారి విశ్వాసాన్ని బట్టి వాక్యంలో రాయించి పెట్టారు అమ్మలుగా వారి యొక్క విశ్వాసము వారి కుమారులు మరి మృతుల్లో నుంచి పునరుద్ధానం పొందటానికి ఏ రీతిగా దేవుడు వాడుకున్నారో రాయించి ఉంచారన్నమాట సో వారిలో మరి అన్యురాలు అయినటువంటి పేదరాలు అయినటువంటి సారిపతిలో ఉన్నటువంటి ఒక అమ్మ జీవితాన్ని విశ్వాస వీరుల పట్టికలో చెప్పకయే ప్రస్తావించబడినటువంటి ఈ అమ్మ జీవితాన్ని ఈ యొక్క స్త్రీల సదస్సు సందర్భంగా పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క విమెన్స్ రిట్రీట్లో మరి ముఖ్యంగా ప్రపంచమంతా కూడా మాతృ దినోత్సవాన్ని జరుపుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ టైంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అంటే మనం డబుల్ ధమాకా అనటానికి లేదు ట్రిపుల్ ధమాకా అన్నమాట ఇది ఒకటే పునరుద్ధాన వర్తమానం రావాలి స్త్రీల సదస్సుకు వర్తమానం రావాలి మాతృ దినోత్సవానికి వర్తమానాలు రావాలి మూడు వర్తమానాలు ఆమె జీవితంలో నుంచి మన ముందుకు రాబోతూ ఉన్నాయి సో వీఆర్ గోయింగ్ టు రిసీవ్ మెసేజ్ ఆఫ్ మదర్స్ డే మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ అండ్ ఆల్సో మెసేజ్ ఆఫ్ విమెన్ అంటే స్త్రీల సదస్సు కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి వర్తమానం అన్నమాట రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం రాజులు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం ఒకసారి స్లైడ్ వన్ ఆఫ్టర్ ద అదర్ కొంచెం చూపించు మనోజ్ రెండో రాజులు 17:10 నుంచి చదువుతావమ్మా దివ్య
రెండో రాజులు ఒకటో రాజులు సారీ ఒకటో రాజులు స్లైడ్లో రాంగ్ వచ్చింది ఒకటో రాజులు 17 10 నుంచి ప్లీజ్ కరెక్ట్ ఇట్ ఒకటో రాజులు 17 10 సరే చాలా అంతవరకు ప్రస్థానిక అంతవరకు చాలు తర్వాత మిగిలిన భాగం చదువుదాం ఈమె ఎవరు ఈ సారీపోతు విధవరాలు ఎవరు ఆమె యొక్క విశ్వాసం ఏంటి విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు ప్రస్తావించబడటానికి కారణాలు ఏంటి రక్షణ చరిత్రలో ఆమె యొక్క స్థానము ఏంటి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆమె యొక్క విశ్వాసాన గురించి మాట్లాడటంలో మరి సారీపోతు విధవరాలు మనకి చెప్పే పాఠాలు ఏంటి అమ్మలంగా మన బిడ్డల విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి ప్రార్థన ఏ విధమైనటువంటి కోరిక పట్టుదల మనము కలిగి ఉండాలి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మరి మనం ఎలా చేయాలి మరణము వాకిట ఉన్నప్పుడు మరణము వాకిట తొంగి చూస్తా ఉన్నప్పుడు ధైర్యంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి సో ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్ హౌ టు ఎగ్జిబిట్ ద హోప్ ఆఫ్ రిజరక్షన్ ఇప్పుడు మనకి స్కిట్ లో చూసాం మగ్దలేనే మరియ మగ్దలేనే మరియ ఎక్కడికి వెళ్ళిందంటే మరణపు తోటలోకి వెళ్ళింది మరణపు తోటని ఎందుకని అంటున్నామంటే సమాధి తోట అది కదా సమాధుల దొడ్డి అంటాం మన భాషలో గనుక చెప్పాలంటే సమాధుల తోటలోనికి అంటే ఆ వనంలోనికి ఎందుకు వెళ్ళిందంటే సమాధిలో ఉన్న యేసయ్యను చూసి అంటే ఫిజికల్గా చూసి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలను పూయాలని వెళ్ళింది కానీ సమాధి తోటలో ఏమి ప్రత్యక్షమైందంటే జీవపు వెలుగు ప్రత్యక్షమైంది మరణపు తోటలోనికి వెళ్ళినటువంటి మరియమ్మకు ఎవరు కనిపించారు జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు సో ఇక్కడ ఈ స్త్రీల జీవితాల్లో కూడా వాళ్ళ ఇంటిలోకి వచ్చేసింది మరణం వారిలకు ఉన్నటువంటి మేబీ ఒకే ఒక్క కుమారుడేమో సారీపోతు విధవరాలకి ఒకే ఒక్క కుమారుడు షునేమీరాలకు కూడా ఓల్డ్ ఏజ్ అంటే వాళ్ళ హస్బెండ్ ఓల్డ్ ఏజ్ అయితే చాలా మిరాక్యులస్ వేలో పుట్టినటువంటి కొడుకు అన్నమాట మరి అక్కడ చనిపోయారు అలాంటి టైంలో మరణాన్ని వీళ్ళు చూశారు మరణాన్ని చవి చూశారు మరణాన్ని ఎదుర్కొన్నారు మరణం యొక్క వేదన ఏంటో వీళ్ళకి అర్థమైంది ఒక తల్లి వేదన ఎంత ఎక్కువగా ఉంటుందో ఎంత అంటే డీప్గా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు అలాంటి పరిస్థితుల్లో గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించారు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు అంతేకాదు గొప్ప ప్రార్థనను వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు కలిగి ఉన్నారు నేనంటాను వీళ్ళిద్దరికీ మదర్స్గా 100% మార్కులు వేయచ్చు హల్లెలూయా వీళ్ళిద్దరికీ కూడా మదర్స్గా You know what? They have done their best to their children. వారి యొక్క బిడ్డలకు వాళ్ళ యొక్క బెస్ట్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చేశారు అని చెప్పేసి మనము అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఈమె ఎవరో చూద్దాం. ఒకటో రాజులు మరి 17 అధ్యాయం చూసాం కదా. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రికలో చూసాం. విశ్వాసమును బట్టి స్త్రీలు మృతులైన తమ వారిని మరలా పొందిరి. ఇంకా ఎక్కడన్నా ఉందా ఈమె పేరు బైబిల్లో? ఇంకా ఎక్కడన్నా ఉందా? లూకాసువార్త 4:25 లూకాసువార్త 4:25 చూసారా యేసు ప్రభువారు అంటున్నారు ఈమె గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు మరి ఇంచుమించు 500 కంటే కూడా ముందు సంవత్సరాలే 500 సంవత్సరాల కంటే కూడా వెనక జీవించినటువంటి ఒక స్త్రీని గురించి
ఒక అన్యురాలైనటువంటి స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారంటే ఆమె విశ్వాసం గొప్పదా కాదా? మనం చనిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే తప్ప ఉండదు. మరి ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అంతేకాదు పరిశుద్ధ లేఖనాల్లో ఆమె జీవితాన్ని గురించి ఇంచుమించు ఒక ఫుల్ చాప్టర్ రాయబట్టడానికి మరి దేవుడు అనుమతించాడు. సేక్రెడ్ హిస్టరీలో పవిత్రమైనటువంటి చరిత్రలో మరి బైబిల్లో ఉన్నదంతే కదా సేక్రెడ్ హిస్టరీ అంటాం కదా, మరి రక్షణ చరిత్ర ఇది. మరి బైబిల్లో ఆమె గురించి ఒక హోల్ చాప్టరే, రెండో రాజుల గ్రంథంలో ఒక పూర్తి, ఒకటో రాజుల గ్రంథంలో ఒక పూర్తి అధ్యాయం, 17వ అధ్యాయం అంతా కూడా రాయబడింది. కాబట్టి ఆమె విశ్వాసం చాలా గొప్పది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఈమె ఎవరు అని కనుక చూస్తే ఆమె ఏం క్రైస్తవురాలు కాదు. అయితే క్రైస్తవ్యం తర్వాత వచ్చింది అనుకోండి, అసలు అప్పట్లో లేదు కదా. అదేవిధంగా మరి యూదురాలు కూడా కాదు. దేవుడు మరి మోషేని ఎన్నుకొని నిబంధన చేసి, నిబంధన ద్వారా ఇస్రాయేలీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆమె యూదురాలు కూడా కాదు. ఎవరు ఆమె? అన్యురాలు. ఈ సారీపత్ విధవరాలు ఎవరు? అన్యురాలు. అన్యులు అంటే ఎవరు? ఇస్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఇంకా అన్య దేవతల్ని పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. నిజ దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి, నిజ దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు. ఆమె ఎక్కడ నివసిస్తూ ఉంది? వాళ్ళ ఊరేంటి? సారేపోతు అనేది ఊరు. పెద్ద గుంటూరు లాగా పెద్ద పట్టణమా? కాదు, ఇట్ ఈజ్ ఏ స్మాల్ ప్లేస్ అన్నమాట. మినిమం అంటే చాలా చిన్న స్థలము సారేపోతు అనే ఒక ఊరిలో ఉంది. ఆ ఊరుకు అటు ఇటు ఉన్నటువంటి పట్టణాలు ఏంటి? తూరు సీదోను. తూరు సీదోను గుంటూరు విజయవాడ అనుకుందాం. ఓకే, పెద్ద పెద్ద పట్టణాలు అన్నమాట. అప్పట్లో మధ్యలో ఎక్కడో ఒక చిన్న విలేజ్ అనుకో, సబర్బ్స్లో ఇటు ఊరు గుంటూరుకు కానీ లేదా అటు విజయవాడకు కానీ మధ్యలో సబర్బ్స్లో ఉన్నటువంటి ఒక సింపుల్ విలేజ్ అని అనుకుందాం. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. ఆమె అన్యురాలు. ఒకసారి నెక్స్ట్ ఇది చూడండి, మ్యాప్ చూడండి. సారేపతు అనే ఊరు ఎక్కడుందంటే తూరు సీదోను పట్టణ ప్రాంతాల మధ్య ఉందన్నమాట. తూరు సీదోను అనే పట్టణ ప్రాంతాల మధ్య ఉంది. సో అన్యురాలు అన్యుల ప్రాంతంలో ఉంది. నిజదేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం ఆమెకి లేదు. అయితే ఒకటేంటంటే ఈ తూరు సీదోను ఎక్కడున్నాయి? బోర్డర్లో ఉన్నాయి. ఏ బోర్డర్లో ఉన్నాయి? ఇస్రాయేల్ దేశం యొక్క బోర్డర్లో ఉన్నాయి అన్నమాట. చూడండి, తూరు సీదోను ఆ రెండు టౌన్స్ అయితే వాటి మధ్యలో ఉన్న చిన్న విలేజ్ సారేపతు. దీని బోర్డర్లో ఏముంది? కింద ఇస్రాయేల్ అని ఉంది, ఇస్రాయేల్ దేశం ఉంది. అంటే గలిలయ, యూదయ, సమరయ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఈమె యూదురాలు కాదు, అన్యురాలు. మరి తూరు సీదోను పట్టణాల మధ్య ఉన్నటువంటి సారేపతు అనే ఒక చిన్న ఊరిలో ఉంది. అయితే యూదుల దేశానికి బోర్డర్లో ఉంది. అయితే మామున్నటువంటి దినాల్లో ఏమొచ్చింది? కరోనా కాదు వచ్చింది, ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చింది, చాలా పెద్ద కరువు వచ్చింది. కరువు వస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు? నీళ్లు ఉండవు. అసలు కరువులు ఎందుకు వస్తాయి? కరువులు కాటకాలు ఎందుకు వస్తాయి చెప్పండి? వర్షాలు కనుక లేకపోతే, పంటలు ఫెయిల్ అయిపోతే, మనం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఆర్ టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఉద్యోగాలు పోయి, రిసెషన్ వచ్చి, ధన ద్రవ్యోల్బణం పెరిగి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కరువు కాటకము తర్వాత కఠినమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఆ ఉన్నటువంటి దినాల్లో వర్షం రావటంలా, వర్షం రాకపోతే ఏమవుతుంది? పంటలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి. సో వర్షం ఎందుకు రాలేదో తెలుసా? అప్పటి రోజుల్లో వర్షం ఎందుకు రాలేదంటే ఇస్రాయేల్ దేశం అంతా, ఇస్రాయేల్ దేశాన్ని ఒక చెడ్డ రాజు, అంతకంటే చెడ్డ రాణి పరిపాలిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఆహాబు అనే రాజు, తర్వాత యెజెబెలు అనే రాణి ఆయన భార్య పరిపాలిస్తున్నారు. ఆ యెజెబెలు అనే ఆమె యూదుడైనటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె ఏం చేసిందంటే బాగా అన్ని దేవతలని పూజించి అన్ని దేవతల్ని ఇస్రాయేల్ దేశంలోనికి తీసుకుని వచ్చి బయలు, అష్టారోతు వారికి పూజలు చేయటము, దేవతా స్తంభాలు కట్టించటము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, వాళ్లను పోషించటము ఇవన్నీ కూడా చేస్తూ వచ్చింది. మరి ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, బాగా రోషం కలిగిన ప్రవక్త ఉన్నాడు. ఎవరంటే ఆయన, ఇప్పుడు మనం చదివేమే ఏలియా. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే దేవుడు వీరిని ప్రేమించి దేవుడు వీరికి అన్ని అనుగ్రహిస్తుంటే ఇవన్నీ తీసుకెళ్ళి బయలుకి వాళ్ళు ఆపాదిస్తున్నారు. దేవా, నీవు నిజమైన దేవుడు అయితే దయచేసి 3.5 సంవత్సరాలు అసలు వర్షం ఇవ్వాకని చెప్పి ప్రార్థన చేశాడు. చేయొచ్చా అండి అట్లా ప్రార్థన? చెయ్యొచ్చు.
అట్లా ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. యాకోబు పత్రిక ఒకసారి చూడండి. యాకోబు పత్రికలో ఏమంటాడంటే యాకోబు గారు ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే గాని ఆ వర్షింపకుండునట్లు అతడు పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము లేదు. ఆయన ఎందుకు ప్రార్థన చేసాడు? తన కోసం చేయలా, తనకేమో కావాలని చేయలా. కరువు వస్తే వర్షం లేకపోతే తనకు కూడా నష్టమే కదా. ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ తిరగాలి కదా. ఆయన పెట్టుకున్నటువంటి ఆ ప్రాఫిటిక్ స్కూల్స్ అన్నీ ఏమైపోతాయి? అప్పటికే పాపం చాలా బైబిల్ కాలేజెస్ నడుపుతున్నాడు ఆయన. చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ చాలా రోషం కలిగి పౌరుషం కలిగి, దేవా నీ నామానికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది, వీళ్ళకు వర్షం ఇవ్వొద్దని ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం అది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఎందుకంటే అది దేవుని యొక్క ఇది కూడా. అంతేకాకుండా ధర్మశాస్త్రంలో ఏముందంటే, నేను మీకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో మీరు ఎప్పుడైతే నా యొక్క ఆజ్ఞలను పాటించకుండా, నా ఆజ్ఞలను పాటించకుండా, ధర్మశాస్త్రాన్ని పాటించకుండా మీరు ఇతర దేవతలను పూజిస్తారో, నేను ఆకాశం మీకు వర్షం ఇయ్యదు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని దేవుడు ముందుగానే చెప్పాడు. నిబంధనలో జీవించడం అనేది మామూలు విషయం కాదు. నిబంధన ప్రకారం జీవించకపోతే దేవుని శిక్ష తప్పకుండా వచ్చి తీరుతుంది. అందువల్ల 3.5 సంవత్సరాలు వర్షము రాలేదనేది మనకి న్యూ టెస్టమెంట్లో క్లియర్గా ఉంది. అయితే ఇలా మరి కరువు వచ్చింది, వర్షము లేదు, కాబట్టి ఇక ఈయన కూడా సఫర్ అవుతున్నాడు. అప్పుడు ఏలియాతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి కేరీతు అనే వాగు దగ్గర దాగి ఉండు అని చెప్పేసి అన్నాడు. అక్కడ చక్కగా కేరీతు అనే వాగు దగ్గర దాగి ఉన్నాడు. దాగి ఉన్నప్పుడు మరి ఫుడ్ ఏంటి ఆయనకి? ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకులు కాగ్నాపిస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఉదయం సాయంకాలం ఉన్నది. బహుశా 2 మీల్లే చేస్తున్నాడు అనుకుంటాను. చూడండి, అక్కడ కిచ్చటి నుండి యోర్ధానుకు ఎదురుగా ఉన్న కేరీతు దగ్గర దాగి ఉండము, వాగు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని తెలియజేయగా అతడు కేరీతు వాగు దగ్గర నివాసము చేశను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును. సో 2 మీల్ అన్నమాట, మార్నింగ్ ఈవినింగ్. యూదులు యూజువల్గా 2 టైమ్సే చేస్తారు. మేము కూడా కరోనా టైంలో 3 మీల్ మానేసాము, 2 మీల్లే చేయటం మొదలు పెట్టామన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ మీళ్ళు ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడు? చూడండి, దేవుడు సృష్టించినటువంటి మాటలు మనుషులు దేవుడి మాట వింటలేదు. ఎవరు వింటున్నాయి? అసలు కాకోలాలు ఇది కరువు వచ్చినప్పుడు రొట్టె ఎక్కడ దొరికినాయి వాటికి, మాంసం ఎక్కడ దొరికింది? కానీ రెగ్యులర్గా రొట్టె మాంసం మరి ఎన్ని ఇళ్ళు తిరిగి ఉంటాయో, ఎక్కడెక్కడ చూస్తుంటాయో, ఎలా పట్టుకుని ఉంటాయో, సృష్టి ఏ రీతిగా దేవుని మాట వింటా ఉంది, సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలం ఏ రీతిగా దేవునికి ఆజ్ఞను పాటిస్తున్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో మార్నింగ్ ఈవినింగ్ మరి బ్రేక్ఫాస్ట్ చపాతి మటను కదా. యా హీ హ్యాడ్ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ సమ్ టైమ్. అయితే కేరీతు వాగులో నీళ్లు కూడా ఎండిపోయింది. కేరీతు వాగులో నీళ్లు ఎండిపోతూ ఉన్నాయి. కానీ ఒక అన్నిరాల్లో దేవుడు విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. ఏమవుతుందండి? ఒక అన్నిరాల్లో దేవుడు విశ్వాసాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇక్కడ నీటిలో వాగులో నీళ్ళు అయిపోతూ ఉంటే అక్కడ ఒక ఆమెలో విశ్వాసం పెరుగుతూ ఉంది. ఎవరామె? సారిపతిలో ఉన్నటువంటి విధవరాలు. ఆమెతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో. మరి ఏలియాతో ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో నిన్ను పోషించున్నట్లు నేను ఒక విధవరాలకి ఆజ్ఞాపించి తిని. చూడండి 8-9 వచనం. అంటే అంతకంటే ముందుగానే ఆ విధవరాలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ విధవరాలి జీవితంలో దేవుడు పనిచేయటం ప్రారంభించాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఆమె అన్నిరాలు, రెండోదిగా నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను, నీవు సారిపతి వెళ్ళు అంటున్నారు. ఎలీషాకి ఏలియాకి ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఏదో వాగు దగ్గర దాగుంటామంటే దాగుంటాం బాగానే ఉంది, ఒక అన్నిరాలు ఇంటికి వెళ్ళి ఉండటం ఏంటి? ఒక ఇస్రాయేలు ప్రవక్త ఒక అన్నిరాలు ఇంటికి వెళ్ళటం ఏంటి? పైగా ఆమె ఎవరని చెప్తున్నాడు? ప్రభు విధవరాలని చెప్తున్నాడు. అన్నిరాలు అంటున్నారు, మళ్ళీ విధవరాలని అంటున్నారు. ఏమో అక్కడ ఎలా ఉండబోతుందో. కానీ ప్రవక్త తన ఇష్టానుసారంగా చేయటానికి లేదు. ఏం చేయాలి? దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి, చేసి తీరాలి. నేను అనుకుంటాను, ఎలీషా అనుకుని ఉంటాడు, మరి కరువు కాలంలో పోషించడం అంటే చాలా రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా ధాన్యము ధనము అన్నీ ఉండి ఉండొచ్చు, చాలా పెద్ద మేడ ఇవన్నీ కూడా ఉండుండొచ్చు అనుకుని ఉంటాడేమో. ఎందుకంటే కరువు కాలం అంతట్లో కూడా పోషించాలంటే మరి సాధ్యం కాదు కదా. అయితే
మరి ఏలియా బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే ఆ సారిపోతు ఊరు దగ్గరికి రాగానే ఊరి బయట పొలిమేరల దగ్గర ఎవరు కనిపించారు? బక్క చిక్కిపోయి సన్నగా అయిపోయి పొల్లలు ఏరుకుంటున్న ఒక ఆమె కనిపించింది. ఆమె బహుశా పొల్లలు ఏరుకుంటా ఆలోచిస్తూ ఉంటుంది, ఈ ఇశ్రాయేలీయులు పాపం చేయటాన్ని బట్టి ఇక్కడ కరువు వచ్చింది, ఈ కరువు రావటం వలన మరి ఆల్రెడీ తెలుసు ఎందుకు ఈ కరువు వచ్చింది అనేది. అంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరి వీడు విడిచిపెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళ మీదకి ఈ యొక్క కరువును పంపించారు, వర్షం రాలేదు అందుకనే కరువు వచ్చింది అనేది దేశమంతటా కూడా తెలిసిపోయింది, అనిలు కూడా తెలిసిపోయింది. కనీసం ఈయనన్న బ్రతుకుంటే మేము వేరే ప్రదేశానికి వెళ్ళుండేవాళ్ళము, వేరే ప్రదేశానికి వెళ్ళుండేవాళ్ళము, ఈయన కూడా లేరు కాబట్టి కొడుకుని తీసుకొని నేను వెళ్ళనే వెళ్ళలేను, ఈ కరువు ఎప్పుడైపోయిద్దో ఏంటో, ఎలా బ్రతకాలి, ఇక కొంచెమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది, మరి ఇది చేసుకొని రొట్టె చేసి కొడుకుకు పెట్టి ఇక మరణం కోసం ఎదురు చూడటం తప్ప ఇంకా చేయగలిగిందేమీ లేదు. ఇవన్నీ కూడా ఆమె ఆలోచించుకుంటా ఉంది, చాలా దుఃఖంలో ఉంది. తన భర్త మరణం ఒకవైపు బాధపడుస్తూ ఉంది, భర్త మరణం ఒకటి అనుకుంటే కళ్ళ ఎదుట కొడుకు చనిపోవటం అనేదాన్ని ఎలా చూస్తాను అది ఇంకొక బాధ ఉంది, ఇప్పుడు తర్వాత ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా ఆమె ఎదుట ఉన్నటువంటి సవాళ్ళు అన్నమాట. సో ఆమెని చూడగానే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఈమె నిన్ను పోషించేది అంటున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, అయ్యో ప్రభు అన్నిరాలని చెప్పావు, విధవరాలని చెప్పావు, పేదరాలని దేవుడు చెప్పల చెప్పాడా? పేదరాలని చెప్పల, ఊరికి వెళ్ళు అన్నాడు. ఊరికి వచ్చిన తర్వాత పుల్లలు ఏరుకుంటున్నామని చూపించి ఇదిగో ఏమే నిన్ను పోషించబోతుంది. ఎలా ఉందో చూస్తానికి విడ్డూరంగా లేదు, విడ్డూరంగా ఉందా లేదా? ఈ అరే పుల్లలు ఏరుకుంటున్నటువంటి ఒక విధవరాలు అన్నిరాలు అక్కడికి వెళ్ళి ఏమని అడగాలి నేను? దేవుడు నన్ను పంపించాడు, నువ్వే నన్ను పోషిస్తున్నావంట, ఈ కరువు అంతా కూడా నువ్వే పోషించాలని ఏమన్నా చెప్పాలా? అసలు చెప్తే ఎట్లా ఉంటుంది? చెప్పలేడు. అట్లా ఏమని చెప్పాలి, ఎలా మాట్లాడాలి? చాలా అర్థం కాని పరిస్థితి. దేవుడు చాలా విషయాలు చెప్తారు కానీ కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పరు. ఆ విషయాలని మనము మనకున్నటువంటి సమయస్ఫూర్తిని ఆలోచనని అవగాహనని ఉపయోగించి మాట్లాడాలి. మరి ఏలియా వచ్చి దేవుడు చెప్పాడు కదని, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి, ఈ కరువు కాలం అంతా కూడా నీవు నన్ను పోషించాలి అంటే ఆమె ఏం చెప్పిండో, ఎల్లవయ్యా ఎల్లెళ్ళు నాకే ఇంట్లో ఏమీ లేకపోతే నిన్ను పంపించడం ఏంటి, నిన్ను పోషించడం ఏంటి అంటది. కానీ ఏలియా వెళ్ళి ఆమెతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఏలియా వెళ్ళి రొట్టె గురించి అడగలేదు, కరువు కాలం అంతా నీ దగ్గరే ఉంటానని చెప్పలేదు, ఏమని అడుగుతున్నారు? ముందు కొంచెము కొంచెము త్రాగుటకు కొంచెము నీళ్లు ఇవ్వమని అడుగుతున్నాడు. క్రైస్తవులంగా మన సంభాషణ కానీ మన ఆలోచన కానీ దేవుడు చెప్పినా కూడా మనం ఫాలో అయ్యే విధానం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది యవనస్తులు వివాహ విషయంలో దేవుడు మాకు చూపించారని ముందుగానే వెళ్ళిపోయి దేవుడు మాకు చూపించారని చెప్పేసి చెప్పేస్తారు, అలా చెప్పకూడదు. దేవుడు మీకు చూపిస్తే అవతల వాళ్ళు కూడా చూపిస్తారు, ఒకవేళ చూపించినా కూడా దేవుడు చెప్పినా కూడా దట్ ఈస్ నాట్ ద వే టు గో అబౌట్. చాలా జాగ్రత్తగా ఆలోచన పూర్వకంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడి విషయాలను తెలుసుకొని సంప్రదించాలి. ఇక్కడ ఈయన వెళ్ళి ఏమడుగుతున్నాడంటే ముందు కొంచెము నీళ్లు అడుగుతున్నాడు, నీళ్ల కోసం తీసుకొద్దామని వెళ్తూ ఉంది. బహుశా కరువు వస్తే దేశంలో నీళ్ళు అయినా ఉంటాయా? అస్సలు ఉండవు. ఏదైనా అసలు ఒక మూడు రోజులు గుంటూరులో నీళ్ళంతా బంద్ అయిపోయింది అనుకోండి, మీ ఇంటికి బంధువులు వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? ఆ రండి రండి అని ఆహ్వానిస్తారా? ఏం చేస్తారు? అయ్యో మాకే చాలా కష్టంగా ఉంటే ఇప్పుడు అసలు తాగటానికి నీళ్ళు లేవు, స్నానానికి నీళ్ళు లేవు, అంట్లు తోముకోవటానికి లేవు, వంట చేస్తే ఏమి ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా. సరే ఆమెకి చాలా కొద్దిగా నీళ్ళు ఉంటాయి, అయినప్పటికీ ఇక ఎలాగూ పెద్ద కాలం ఉండే హోప్ లేదు కదా, ఎవరో పాపం స్ట్రేంజరు దూరం నుంచి నడుచుకుని వస్తూ ఉన్నట్లున్నాడు, బాగా ఎండగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తే ఏమైందిలే అని చెప్పేసి నీళ్లు తేవటానికి వెళ్తా ఉంది. నీళ్లు తేవటానికి వెళ్తున్నటువంటి ఆమెను మళ్ళా వెనక్కి పిలిచి ఏమంటున్నారు, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్ము. ఇది సవాలు, పెద్ద సవాలు. ఏదో నీళ్ళు అడిగాడు, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తున్నారు, అయితే నీళ్లతో పాటు ఏమని అంటున్నారు, నాకు ఒక రొట్టె ముక్క. అప్పుడు ఆమె హృదయం అంతటిని విప్పి చూపిస్తుంది. ఆమె ఏమంటా ఉంది చూడండి, అందుకు ఈమె చాలా స్మార్ట్. నీ దేవుడైన యెహోవా జీవము అంటే ఆమెకు అర్థమైంది, ఈయన యెహోవా ప్రవక్త అని అర్థమైంది, వాళ్ళ దేవుడు యెహోవా అని తెలిసింది,
అంటే ఎంత బాగా అడ్రస్ చేస్తుందండి చూడండి ఆమెను ఆయన వేషాన్ని చూసుకొని ఆయన మాటలను బట్టి గాని సంహౌ షీ అండర్స్టూడ్ ఈయన ఇశ్రాయేలీయుడు ఇశ్రాయేలీయుడు మాత్రమే కాదు ఈయన ప్రవక్త అని చెప్పేసి అర్థమైంది అందుకోసమనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని చెప్పి నేను యథార్థంగా చెప్తున్నాను కొంచెం పిండి కొంచెము ఇక నేను చనిపోవడానికి ముందు లాస్ట్ గా రొట్టె చేసుకొని ఇక మరణం కోసం ఎదురు చూస్తుందప్ప ఇంక నేను చేయగలిగింది ఏది లేదు యాజ్ ఇట్ ఇస్ గా చెప్పిందండి ఉన్నది ఉన్నట్లుగా ఆమెకు వివరించింది ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే అలాగే అయినప్పటికీ కూడా చూడండి ఇక్కడ అప్పము మొదట అయితే అందులో ఇట్లా నేను 13వ వచనం చదువుతారా నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని ఆమంటుంది నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని ఆమంటుంది అని చెప్పింది అప్పుడు ఆ దేవుడైన యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటి ఆ దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిన మాట భయపడొద్దు ఏంటి మొట్టమొదటి మాట ఏం గురించి భయపడుతుందామా ఏమి గురించి భయపడుతుంది కరువు గురించి భయపడుతుంది ఇంకా మరణం గురించి భయపడుతుంది తన కొడుకు చనిపోతే ఏంటి ఆ తర్వాత నా బ్రతుకు ఏంటి లేదా నేను ముందు చనిపోతే కొడుకు పరిస్థితి ఏంటి కొడుకు ముందు చనిపోతే నా పరిస్థితి ఏంటి ఇంకా ఈ కరువు ఎంత కాలం ఉంటది ఎలా మేము బ్రతకాలి ఇవన్నీ కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి చాలా భయాలు మొట్టమొదట దేవుని మాట ఆమెకి ఏంటంటే భయపడవద్దు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని మీలో భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు మీరు దేని గురించి భయపడుతున్నారు దేని గురించి భయపడుతున్నావు నువ్వు నాకు కూడా ఉన్నాయి భయాలు అందరికీ ఉంటాయి భయాలు తప్పకుండా మీ హృదయం విప్పి మాట్లాడమంటే మనకు భోజనం తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం ఉంటుంది అప్పుడు ఆ విషయం చూద్దాం ఆ చిట్ట పద్ధతులు చూద్దాం ఈ విధమైనటువంటి భయాలు ఏంటి మరి వాటిని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి అప్పుడు వాటిని మనం చూద్దాం మొట్టమొదటి మాట ఏంటంటే భయపడవద్దు భయపడవద్దు నీవు ఎట్లయితే చెప్పావు అట్లాగే చెయ్యి అయితే మొదట నాకు చిన్న అప్పం చేసి తీసుకురా మొదట ఏం చేయాలట దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆమె ఏమంది నీ దేవుడైన యెహోవా అంది ఇంకా ఆమెకు దేవుడు అవలా నీ దేవుడైన యెహోవా అంది కాబట్టి దేవుడు కూడా చాలా మర్యాదగా నీ దేవుడైన యెహోవా చెప్తున్నాడని అనలా ఇశ్రాయేలీల దేవుడైనా చాలాసార్లు హైందవులకు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు మారు మనసు పొందకుండానే మనమే ప్రెషరైజ్ చేసి వాళ్ళతో పొందిచ్చినట్లుగా చేసి వాళ్ళని మనము ప్రెషరైజ్ చేస్తాం ఇక్కడ ఏం చేయటంలా ఇక్కడ దేవుని మాట కూడా ఏంటంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవానే చెప్తున్నారు కానీ ఆమెని ప్రెషర్ ఏమి చేయటం లేదు కదా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుతున్నాడు ఇప్పుడు ఆమెకు ముందు పెద్ద సవాలు ఏంటంటే ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు చెప్పండి గబగబా ఎలా అయితే అయిందని ఉన్న పిండి అంతా రొట్టె చేసి తీసుకొచ్చిస్తారా ఏం చేస్తారు చూడు ఇప్పుడు కరోనా టైంలో మీ బడ్జెట్ చాలా తక్కువ ఉన్నప్పుడు మీ పర్సల్లో నుంచి ఎంత ఇచ్చారు దేవునికి దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామో మనకు అర్థమవుతుంది కరోనా సమయాల్లో ఏదో ఎప్పుడైనా కరోనా సమయం అనే కాదు ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది వచ్చినా మన బడ్జెట్లో మొట్టమొదటి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే దేవునికి ఇవ్వటం ఎందుకంటే దేవుడు ఏమనరు కదా అన్నీ బాగానే నడుస్తాయి కానీ దేవునికి ఇచ్చేది మాత్రం పెట్రోల్ రేట్లు పెరిగినా తగ్గేది దేవునికి ఇచ్చేదే ప్రొవిజన్స్ రేట్స్ పెరిగినా తగ్గేది దేవునికి ఇచ్చేదే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినా కూడా తగ్గేది దేవునికి ఇచ్చేదే మిగిలినవన్నీ మాత్రం మామూలుగానే నడుస్తూ ఉంటాయి ఆలోచించండి సీరియస్గా ఇక్కడ ఆమె ఆలోచిస్తుంది ఓకే రొట్టె చేస్తాను దేవుని మాట ఇది ఇప్పుడు చేస్తే గ్యారంటీ ఏంటి దేవుడు చెప్పాడు అంటే గ్యారంటీ ఏంటి ప్రవక్త నోటి నుంచి వచ్చింది ఒకవేళ ఈ రొట్టె చేసి తిన్నా కూడా బ్రతికేది ఎక్కువ కాలమేమి లేదు కదా కాబట్టి ఎందుకు దేవుని మాటను నమ్మకూడదు ఈ కరువు ఆయనే తీసుకున్నప్పుడు ఈ కరువుని తీసివేయగలిగింది కూడా ఆయనే కాబట్టి ఆయన మాటను నమ్ముతాను అనుకుంది
ఆయన మాటను విశ్వసిస్తాను అనుకుంది సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళింది ఒకే ఒక మాటలో దేవుని వాక్యంలో ఆ ప్రకారం ఆమె చేసింది అన్నది చూడండి ఆ మాట చాలా గొప్ప విషయం అంతట ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఏలియా చొప్పున మాట చొప్పున చేయగా దేవుని మాట అది జీవపు ఊట దేవుని మాట అది దీవెనల వర్షాన్ని తీసుకొస్తది అంతేకాదు దేవుని మాట మన జీవితంలో ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా సరిచేస్తది ఇప్పుడు ఆమె వెళ్ళి కట చొప్పున ఏం చేసింది పిండి తీసింది ఆయిల్ తీసింది చక్కగా చిన్న రొట్టె మంచిగా చేసింది దాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది ఏలియాకు ఇచ్చింది మొదట నాకు అండర్లైన్ చేసుకోండి మొదట నాకు అప్పము చేసి నా యొద్దకు తీసుకుందాము అందులో నాకు ఒక అప్పము మొదట చేసి నాకు ఒక అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుందాము దేవుణ్ణి గనక మన జీవితంలో మొదట పెడితే మనకేం తక్కువ కాదు దేవుణ్ణి గనక మొదటగా మన జీవితంలో పెడితే ఏమీ మనకి తక్కువ కాదు మొదటగా దేన్ని వెతకాలి మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పేసి సెలవిచ్చారు కానీ మరి మనం మొదటగా దేవుని నీతిని వెతుకుతున్నామా మొదటగా మనం దేవుని రాజ్యాన్ని వెతుకుతా ఉన్నామా మొదటగా మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనము ఇస్తా ఉన్నామా ఆమె ఆ రీతిగా చేసింది చేసిన తర్వాత కిచెన్ లోకి వెళ్ళింది మళ్ళా తొట్టిలో పిండి ఎంత ఉంది అంతే ఉంది బుడ్డిలో నూనె ఎంత ఉంది అంతే ఉంది అది తీసింది రొట్టె చేసింది ఒక రొట్టె చేసి కొడుక్కి ఇచ్చింది వాడు ఆవురావురమని తిన్నాడు ఇప్పుడు ఆమెకి కడుపులో ఆకలి వస్తూ ఉంది మళ్ళా తొట్టిలో చూస్తే పిండి అంతే ఉంది బుడ్డిలో నూనె చూస్తే మళ్ళీ రొట్టె చేసింది మళ్ళీ కుమారునికి ఇచ్చింది మళ్ళీ అంతే ఉంది మళ్ళా చేస్తానే ఉంది మళ్ళా భుజిస్తానే ఉంది ఇది ఒక రోజులో అయిపోయేది కాదు ఏంటి ఎన్ని రోజులు కరువు అన్ని రోజులు ఏలియాకి చేసి పెడతా ఉంది కుమారునికి చేసి పెడతా ఉంది ఆమె కూడా ఉంది కానీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె పోనీ పెరుగుతుందా కరెక్ట్ లేదు తరుగుందా అదే విశ్వాసం అదే గొప్ప విశ్వాస జీవితం కనపడదు కానీ సమృద్ధి కనపడదు కానీ దేవుని ఆశీర్వాదం ప్రతిరోజు ఒక మిరకలే ప్రతిరోజు కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు పిండి ఉంటుందా ఉండదా నూనె ఉంటుందా ఉండదా దేవుడు చెప్పాడు కదా ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పాడు కదా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా వచ్చింది కాబట్టి తప్పనిసరిగా పిండి ఉంటుంది ఆమె పిండి తీస్తూ ఉంటే పిండి వస్తూ ఉంది నూనె తీస్తూ ఉంటే నూనె ప్రభు అన్నాడు ఆరు రాతి బాణల్లో నీళ్లు నింపమన్నారు నింపారు నింపిన తర్వాత ఏమన్నారు తీసుకెళ్ళి పోయండి అన్నారు పోస్తే ఏమైంది అది అది ఎవరికి తెలుసు నీళ్లు నింపిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు సారిపోతూ విధవరాల కిచెన్లోకి వెళ్ళి ఆ పిండి తీసి ఆ నూనె తీసి రొట్టెలు చేస్తారు నామకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇంకెవరికి తెలియనే తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మరి సారిపోతూ విధవరాలు కొడుకున్నాడు ఆ కొడుకు మరి మా ఇంటికి నా ఫ్రెండ్స్ అని తీసుకురావచ్చు అంటే తీసుకురా నాన్న మరి వాళ్ళందరికీ రొట్టెలు ఉంటాయంటే ఉంటాయమ్మా మరి ఎలా ఉంటాయి మా మమ్మీ అంటే ప్రవక్త చెప్పాడు కదా నాన్న ప్రవక్త చెప్పాడు కాబట్టి నువ్వు తీసుకోండా ఆ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు తింటా ఉన్నారు ఈమె రొట్టెలు చేస్తూ ఉంది వచ్చినాయి ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి మళ్ళా అదే పద్ధతి ఇంటికి ఇంకా ఎవరైనా వచ్చారనుకోండి మరలా అదే పద్ధతి కరువు దినాలన్నింటిలో కూడా ఆమె రోజు 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 ఒక మిరకల్లో మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఏమంటారు దీన్ని మిరకల్ ఆఫ్ మేము హైదరాబాద్లో హెబ్రోన్కు దగ్గరలోనే ఉంటుంది మా హౌస్ హెబ్రోన్ కిచెన్ ఒక స్పెషాలిటీ ఉంది ఒక పర్టికులర్ టైంలో హెబ్రోన్లో కాన్వకేషన్స్ వచ్చినాయి కాన్వకేషన్స్ అప్పుడు కొన్ని వందల వేల మంది వస్తారు అయితే ఒకే ఒక బ్యాగ్ రైస్ ఉంది బక్సింగ్ గారే చెప్పారు ఈ విషయం ఒకే ఒక బ్యాగ్ రైస్ ఉంటే బక్సింగ్ గారు ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభువా ఇప్పుడు ఉన్నటువంటి కర్ఫ్యూ పరిస్థితులను బట్టి ఈ బ్యాగ్ రైస్ తప్ప ఇంకేమీ లేదు ఇక కాన్వకేషన్ జరుగుతుంది మరి దీన్ని మీరు దీవించండి అని చెప్పేసి ప్రార్థన చేసి ఇక వెళ్ళి వండమని చెప్పారు ఆ బ్యాగ్లో నుంచే రైస్ తీస్తున్నారు అందరికీ వండుతూ ఉన్నారు కాన్వకేషన్ అయిపోయింది బ్యాగులో రైస్ అట్లాగే ఉన్నాయి తెలుసా ఇది కాన్వకేషన్ అయిపోయింది అందరూ భోజనం చేశారు వెళ్ళిపోయారు ఆ కిచెన్లో ఉన్న వాళ్ళకే తెలుసు ఒక బ్యాగ్ రైస్లో నుంచే ఇన్ని రోజులు అది అన్నిసార్లు జరగదు కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధిలోనికి తీసుకొని రావటం కోసం చేస్తారు
దేవుని మహిమ కోసం చెప్తున్నాను. మాకు ఇంట్లో రైస్ కుక్కర్ ఉంది కదా, మామూలుగా కుక్కర్ నిండా రైస్ పెట్టేస్తాను, కూరలు రెండు మూడు చేస్తాను. మేము స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు అంటే గ్రాడ్యుయేట్స్గా ఉన్నప్పుడు ఎప్పుడు స్టూడెంట్స్ ఇంటికి వచ్చేవాళ్ళు, చాలామంది భోంచేసేవాళ్ళు. ఈవెన్ మా హౌస్ ఓపెన్ హోమ్ ఎనీ టైం. మాకున్న ప్రిన్సిపల్ ఏంటంటే ఇంట్లో భోజనం టైంకి వస్తే ఎవరైనా కానీ భోజనం చేయాలి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, డిన్నర్ టైం అయితే డిన్నర్ చేస్తారు. వాట్ ఎవర్ ఈస్ దేర్ అది అందరం కలిసి తింటామన్నమాట. అదే రైస్ కుక్కర్లో నుంచి చాలామంది స్టూడెంట్స్ భోంచేస్తారు. ఐ డో నాట్ నో ఫర్ సమ్ రీజన్ ఇంకా మిగులుతూనే ఉంటుంది. ఒక సిస్టర్ బాగా గమనించి అక్కడ నుంచి చాలా చూస్తూ ఉన్నాను, ఏంటి ఒకే ఒక రైస్ కుక్కర్ దీనిలో నుంచి అందరం తింటానే ఉన్నాం ఇంకా మిగులుతుందంటే, రైస్ అయితే ఉన్నాయి జ్యోతి లేక కాదు, మరి ఏంటో నాకు తెలియదు. రైస్ లేక కాదు, రైస్ ఉన్నాయి, కూరలు చేయడానికి కెపాసిటీ లేక కాదు, ఏమీ లేదు. మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అది దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం. ఈమె ఈ యొక్క కాలం అంతా కూడా ప్రతిసారి జరిగింది అనుకోకండి, మళ్ళీ ఇది నేను చెప్పింది అట్లానే ఒక చిన్న కుక్కర్లో పెట్టి అందరు వచ్చి అది కాదు. బట్ సర్టన్ టైమ్స్ యు నో వాట్ దేవుడు, గాడ్ డస్ లైక్ దిస్. ఒకవేళ చాలా అలసిపోయింది నా కుమార్తె, ఇంకా మళ్ళీ ఏం చేస్తుందిలే వంట అనుకుంటారో దేవుడు, ఏమో తెలీదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఇక్కడ కరువు కాలం అంతా కూడా ఆమె రోజు విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చింది. ప్రతిరోజు కిచెన్లోకి వెళ్ళాలి, మళ్ళా ప్రవక్త చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి, మళ్ళా ఇస్రాయేలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. మీరు చెప్పారు కదా కరువు అయిపోయేదాకా రొట్టె మరి మాకుంటుందని, పిండి అయిపోదు తర్వాత నూనె అయిపోదని అని. పిండి తీస్తుంది, నూనె తీస్తుంది, రొట్టె చేస్తుంది ఇస్తుంది. ఇంతకాలం ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు విశ్వాసంలో ఎంత బాగా వృద్ధిలోకి వస్తే చెప్పండి. చాలా విశ్వాసంలో ఆమె వృద్ధిలోనికి వచ్చింది, విశ్వాసంలో బాగా ఎదుగుతూ ఉంది. ఆమె మొట్టమొదటిగా ఎవరని చెప్పి చూసాము, అన్యురాలు. ఆ తర్వాత ఎవరు, విధవరాలు. ఆ తర్వాత ఎవరు, పేదరాలు. చాలా పేదరాలు, వెరీ పేదరాలు, కానీ చాలా విశ్వసించింది దేవుని మాటను. ఆమె విశ్వసించింది, దానికి విధేయత చూపించింది, గొప్ప అద్భుతము తన జీవితంలో చూసింది. చూసిన తర్వాత ఏమైందంటే ఒక రోజున సడన్గా మరి కరువు కాలంలో కూడా పుష్టిగా ఆహారాన్ని భుజించి కొడుకు చాలా సౌందర్యవంతంగా తయారై ఉంటాడు, టీనేజర్ కదా చాలా బాగిదై ఉంటాడు, సడన్గా చచ్చిపోయాడు. ఏమైంది, సడన్గా కొడుకు చనిపోయాడు. ఆమెకు అసలు మైండ్ ఏమైపోయింది, బ్లాంక్ అయిపోయింది. ఇదేంటి, ప్రవక్త నా ఇంట్లో ఉన్నాడు, ప్రవక్త నేనెంతో ఘనపరుస్తున్నాను, ప్రవక్త చెప్పాడు మాట దాన్ని బట్టి నా కుమారుడు కరువుతో చచ్చిపోతాడేమో అనుకుంటే కరువు కాలంలో దేవుడు బ్రతికించి ఇప్పుడు కొడుకుని తీసుకోవటం ఏంటి దేవుడు. ఆమెకు అర్థం కాలేదు. ఆమెకి ఒకే ఒకటి గుర్తొచ్చింది, నేను పాపిని. దేవుడు పరిశుద్ధుడు, పాపి అయినటువంటి మరి మనుషుడు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సమీపించలేడు. కాబట్టి నా పాపం వల్ల ఏమొచ్చింది, మరణం వచ్చింది అన్నటువంటి విషయం గుర్తొచ్చింది. అందుకోసమనే హ్యూమన్ యొక్క సిస్టంలో, మానవుల యొక్క హృదయంలో ఏముందంటే మరణం వచ్చిందంటే పాపం వలన. మరి ముఖ్యంగా చిన్న వయసులో మరణం ఎవరైనా వచ్చింది అంటే పవిత్రుడైనటువంటి భగవంతుడిని యొక్క, దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ ఉన్నాడు కాబట్టి, నేను పాపి అయినటువంటి మనిషిని కాబట్టి నాకు ఆ విధమైనటువంటి అర్హత లేదు కాబట్టి దానికి ఒక ప్రతీకారం, లేదా ప్రతీకారం అంటకంటే కూడా దానికి ఒక పరిహారం అవసరం కాబట్టి నా కొడుకు చనిపోయాడేమో అనుకుంటుంది. అనుకొని ఏమని మాట్లాడుతుంది ప్రవక్తతో, దైవజనుడా రానిమిత్తం ఏమి, దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది చెప్పండి. ఆమె ఈ డెత్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంది, ఈ మరణాన్ని ఆమె ఏ విధంగా తాను అర్థం చేసుకుంది, నా పాపం వలన మరణం వచ్చింది, ఈ మరణం ఎవరికి వచ్చింది, నా కొడుక్కి వచ్చింది అని అనుకుంటుంది. మీకు తెలుసా ఈ రోజున కూడా చాలామంది ఈ నాశనం పోతుందేమో, ఈ శనీశ్వరుడు పోతాడేమో, ఈ పాపాలు పోతాయేమో అని చెప్పేసేసి వాళ్ళ పిల్లల్ని బలిగా ఇస్తారు. తెలుసా మీకు, తెలుసు. ఈ రోజున కూడా గంగానదిలో చాలామంది తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని పడేస్తారు, మీకు తెలుసా. ఎందుకు అంటే మాకున్న దరిద్రం శనిపోయిద్ది. దేవతలు, ఉగ్రదేవతలు. ఈ మధ్యకాలంలో మా క్లాస్మేట్ మాట్లాడుతూ ఒక బ్రాహ్మిన్ అన్నమాట, మా దేవతలు అందరూ ఉగ్రదేవతలు, వాళ్ళకి చాలా కోపం వస్తుంది, వాళ్ళకి అవి ఇవి కావాలి, మీ దేవుడు చాలా శాంతి కాముకుడు అందుకే మీరు అంత శాంతిగా ఉంటారని చెప్పేసి అంటాము. అర్థమవుతుందా. అశోక్ పాత్ర అనే ఒక దైవ సేవకుడు, ఆయన కాశ్మీర్ కాదు బెనారస్ వారణాసిలో ఉన్నాడు.
వారణాసిలో ఒక హోటల్ రూమ్ లో ఉంటే దేవుడు పొద్దున్న ఆయన లేపి నువ్వు వెళ్లి గంగా నదికి వెళ్ళమని చెప్తున్నారు అయ్యో ప్రభువా పరిచర్య అంతా చేసి బాగాల్సిపోయినాను పొద్దున్నే లేసి గంగా నదికి ఏమ వెళ్తానంటే లేదు లేదు నువ్వు గంగా నదికి వెళ్ళాలి అని చెప్తే ఆయన కొంచెం అట్లా ఇట్లా చేసి మొత్తం మీద ఏదో లేసి కాస్త గంగా నదికి వెళ్తే అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా అక్కడ ఒక లేడీ వంటరిగా కూర్చొని విలపిస్తా ఉంది వెళ్ళి ఆమెకు సువార్త చెప్పని ప్రభువు చెప్పాడు సో అక్కడ కూర్చున్నటువంటి ఆమె భయంకరంగా ఏడుస్తూ ఉంటే ఇంకేం చెప్పాలో తెలియక అమ్మ నువ్వు ఏడవక్కర్లేదు నీకు ఎవరో లేరని నువ్వు బాధపడొద్దు అంటే ఆయనకి ఏమీ తెలియదు కానీ ఎవరు లేదని బాధపడొద్దు నీ కోసం యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు ఆయన మానవజాతి చరిత్రలో దిగొచ్చాడు మనందరి పాపాలను బట్టి దేవుడు మరి ఆయన్ని శిక్ష విధించాడు ఆయన మన కోసం సిలువలో మరణించాడు మరణించినటువంటి ఆయన మరి అట్లా లేరు కానీ తిరిగి లేచారు ఇవన్నీ చెప్తూ ఉంటే ఆమె ఇంకా భయంకరంగా ఏడుస్తూ ఉంది అప్పుడు ఎందుకమ్మా ఇలా ఏడుస్తూనే ఉంటా అయ్యా నువ్వు 10 నిమిషాలు ముందు రాలేకపోయావా అంది ఏమంది ఎందుకో తెలుసా ఏమైందంటే ఆమెకి ఏడుగురు పిల్లలుంటే ఆరుగురు పిల్లల్ని నదిలో పడేసింది చివరిసారిగా చివరోడ్ని కూడా పడేస్తే ఇది వదిలిపోయిద్దేమోనని చెప్పేసి వాడిని కూడా గంగా నదిలో పడేసి అయ్యో ఇంకా నాకు ఎవరో లేరని ఏడుస్తుంది అర్థమైందా 10 నిమిషాల క్రితం కనుక నువ్వు వస్తే ఒక్కడన్నా బ్రతికేవాడు కదా నా కోసం ఆల్రెడీ ఒకళ్ళు చనిపోయారు నా శని నా పాపం నా ఇవన్నీ కూడా తీసేట కోసం ఆల్రెడీ ఒకళ్ళు చనిపోయారు అని చెప్పేసేసి మీరు చెప్తున్నారు నేను దీన్ని నమ్ముతాను విశ్వసిస్తాను అని యేసు ప్రభు నమ్మింది మీకు తెలుసా చాలా కల్చర్స్లో ఈ విధమైనటువంటి విషయాలు ఉన్నాయని బైబిల్లో కూడా మనం చూస్తాం ఎరుకో పట్టణంతో యుద్ధం చేస్తున్నప్పుడు అట్లయినా విజయం వస్తేమోనని తన తర్వాత ఏలవలసినటువంటి తన జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పించినని ఉంటుంది యేసుప్రభు వారి కాలంలో కూడా కొంతమంది ఇస్రాయేలు రాజులు కూడా మోలెకు అనే భయంకరమైనటువంటి పిల్లల్ని కోరుకునే ఆ దేవతకు బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట సో ఇక్కడ ఆమె అనుకుంది అనిరాలు కదా నా పాప నేను పాపిని నా పాపం వల్ల ఈ మరణం వచ్చింది ఈ శిక్ష వచ్చింది కాబట్టి మరి దైవజెండ ఎందుకు వచ్చారు నా దగ్గరికి నా పాపాన్ని మీరు నాకెందుకు గుర్తుకు చేశారు అంటే ఏమని మరణాన్ని ఆ పాపంతో ఆమె లింక్ చేస్తుంది ఇప్పుడు ఏలియా ఏం చెప్పాడో తర్వాత మనం చూద్దాము నేనంటాను ఈ సైడ్ ఆఫ్ ద క్రాస్ అంటే సిలువ మరణం తర్వాత యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం తర్వాత ఉన్నటువంటి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అమ్మ నీ కొడుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు నా కొడుకునే నేను ఇస్తున్నాను నా కొడుకునే మీ అందరి పాపాల కోసం సిలువలో మరణించటానికి నేను పంపించబోతున్నాను ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఇక మరణమేమీ లేదు అని చెప్పేసి దేవుడు చెప్తారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు కదా సో ఇక్కడ దైవజనుడైనటువంటి ఏలియా ఏం చేశాడు అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పాను ఒకసారి చదువుతావా దివ్య 10 నుంచి 19 నుంచి చదువమ్మ ఇందుచేత నేను ఎరుగుతున్నాను ఇప్పుడు ఏలియా ఏమంటా అంటే నీ కుమారుని నాకు ఇవ్వు అంటున్నాను మరి ఈ రోజున మీ దుఃఖాలు ఏమున్నాయో తెలియదు మీ బాధలు ఏమున్నాయో తెలియదు మీ వేదన ఏంటో తెలియదు ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే దాన్ని నాకు ఇవ్వు అని దాన్ని నాకు ఇవ్వు అడుగుతున్నాడు సో ఏలియా మరి వెళ్ళి ఆ కుమారుని తీసుకొని ఆ కుమారుని మీద పారజాచుకొని ఆ కుమారుని గురించి ప్రార్థన చేశాడు ఈమె ప్రార్థన చేస్తుంది ఏలియా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రార్థన ఆలకించాడు నేనంటాను దేవుడు ఈమె యొక్క విశ్వాసాన్ని లోకమంతటికీ తెలియపరచాలని లోకమంతటికీ ఈమె యొక్క విశ్వాసం అన్యురాలైనటువంటి ఈమె విశ్వాసాన్ని తెలియపరచాలని దేవుడు ఒక అద్భుతమైనటువంటి మిరకిల్ ఒక అద్భుతమైనటువంటి విషయము ఈమె జీవితంలో చేయాలనుకున్నాడు అందుకే ఏం తీసుకొచ్చాడు మరణం తీసుకొచ్చాడు మరి ఈ మరణము దేవుని కుమారుడు మహిమపరచబడటం కోసం వచ్చిందే కానీ మామూలుగా రాలేదని కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పడం మనం చూస్తాం సో మన జీవితాల్లో చాలాసార్లు కష్టాలు దుఃఖాలు బాధలు వచ్చినా అవి దేవుడు ఒక ఉద్దేశంతోనే తీసుకొస్తాడు దేవుడు ఒక సంకల్పంతోనే వాటిని తీసుకొని వస్తాడు అన్నటువంటి విషయం మనకి
అర్థమవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఆ చిన్నవాని కోసం ప్రార్థన చేయటము, అతడు బ్రతకటము. అప్పుడు తల్లి ఏమంటుంది, తల్లి చెప్తున్నటువంటి మాట చూడండి, ఏలియాతో నీవు దైవజనుడు అనియు, ఇప్పుడు ఆమె అనుభవంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకటి చూసింది, ఇప్పుడు ఇస్రాయేలు దేవుని యొక్క మరొక అద్భుతమైనటువంటి మిరకిల్ తన లైఫ్లో జరగటం చూస్తున్నాం. ఒకే ఆమె ఇంట్లో రెండు మిరకల్స్ జరిగినాయండి. ఏంటవి? మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్, రెండోది రిజరక్షన్ ఆఫ్ డెడ్. రిజరక్షన్ ఆఫ్ డెడ్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ అండ్ డెడ్ అనుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ రిజరక్షన్ ఆఫ్ డెడ్, ఈ రెండు మిరకల్స్. ఓకే, ఇవి ఎవరు చేశారో తెలుసా? నూతన నిబంధనలో ఎవరు చేశారు? నూతన నిబంధనలో ఇలాంటి అద్భుతాలు ఎవరు చేశారు? ఇక్కడ ఏసై కనిపిస్తున్నారు మీకు. ఏసై ఎక్కడ కనిపిస్తున్నారంటే చాలా వెతికితే కనిపిస్తున్నారు. ఏసై సిలువ కనిపిస్తుంది, ఏసై పునరుద్ధానం కనిపిస్తుంది, ఏసై మాట కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుందో చెప్తాను. ఒకసారి ఏసై మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అక్కడికి చాలా వందల వేల మంది వెళ్ళారు. వాళ్ళందరికీ ఏమవుతా ఉంది? బాగా ఆకలేస్తుంది, విపరీతంగా ఆకలేస్తుంది. కానీ ఏసై మాటలో వింటా వింటా అట్లాగే ఉన్నారు. అయితే ఆ టైంలో యేసుప్రభు వారు అన్నారు, శిష్యుని పిలిచి వీళ్ళందరికీ మీరే భోజనం పెట్టండి అన్నారు. ఏమన్నారు? వీళ్ళందరికీ మీరే. వాళ్ళకి అసలు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. వామ్మో, వీళ్ళందరికీ భోజనాలు, ఇది అరణ్య ప్రదేశం, మన దగ్గర డబ్బులు కూడా లేవు, ఏం చేయాలి అని అంటే, అయితే ఒక ఆయన ఉన్నాడు ప్రాబ్లం షూటర్ అన్నమాట. ఆయన ప్రాబ్లమ్ని ఎప్పుడు కూడా ఇచ్చేసి ఆయన. అయితే ఫుడ్ ఎక్కువ లేదు, కానీ ఇక్కడ ఒక చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు. నేను అనుకుంటాను ఈ పిల్లోడు ప్రతిసారి ఈ శిష్యుల దగ్గరికి వచ్చి, అంకుల్ అంకుల్ నా దగ్గర మంచి రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మా మమ్మీ చక్కగా చేసి పెట్టారు, ఏసైకి ఇవ్వాలనుకుంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ కొంచెం అక్కడ దగ్గరికి వెళ్ళినివరా అని అడుగుంటాడు. చాలాసార్లు ఈ పిల్లోడు వచ్చి విసిగిస్తూ ఉండుంటాడు, ప్లీజ్ అంకుల్ నేను కొంచెం జీసస్కి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మా మమ్మీ చాలా బాగా రొట్టెలు చేసింది, చాలా మంచిగా ఫిష్ ఫ్రై చేసింది, ప్లీజ్ అంకుల్ నా లంచ్ షేర్ చేసుకుంటాను అంకుల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడేమో. అందుకనే రెడీమేడీగా, లేకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలుంటే ఈయనకి ఎట్లా తెలుస్తుంది శిష్యునికి? తెలియదు కదా. చాలాసార్లు వచ్చి ఉంటాడు ఆ పిల్లోడు. పిల్లలు మీరు షేర్ చేసుకుంటారు ఎప్పుడన్నా? షేర్ చేసుకుంటారా? మీ దగ్గర ఉన్నాయి షేర్ చేసుకోవాలనుకుంటారా? ఈ రోజున చాలా సెల్ఫ్ సెంటర్డ్గా కల్చర్ అయిపోతుంది, షేరింగ్ అనేది ఏమైపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. సో వెంటనే రెడీమేడ్గా ఆండ్రూస్ అన్నాడు, ఇక్కడ ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, మరి ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు అని అంటే ప్రభు అన్నారు తీసుకురండి అన్నారు. తీసుకొస్తే ఆయన చేతుల్లోనికి వెళ్ళింది రొట్టె. ఏమైపోయింది? మల్టిప్లై అయిపోయింది. మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్. యేసుక్రీస్ ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేయబోయే మిరకలు స్మాల్ స్కేల్లో ఈమె కిచెన్లో జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్ ప్రభు వారు ఎవరిని సమాధిలో నుంచి లేపారు? లాజర్ను లేపారు. ఇంకా ఇంకెవరిని లేపారు? నాయీను కుమార్తెను, నాయీను గ్రామానికి వెళ్తున్నటువంటి విధవరాలు కుమారుణ్ణి లేపారు. ఇంకెవరిని లేపారు? యాయూరు కుమార్తెను లేపారు కదా. సో తర్వాత ఆయనే తిరిగి లేచారు. ఇలాంటి పునరుద్ధానానికి ముందుగా, పునరుద్ధానానికి రిజరక్షన్కి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మింటిలో రిజరక్షన్ చూపించారు. చూసారా ఎంత గొప్ప విశ్వాసమో. అమ్మ నువ్వు చాలా విశ్వాసంలో ఉన్నావు, ఇస్రాయేల్ అంతా కూడా భ్రష్టత్వంలో ఉంటే నీవు ప్రవక్తను చేర్చుకొని ఆయనకి భోజనం పెట్టి పోషించావు కాబట్టి నీ విశ్వాసాన్ని నేను ఘనపరుస్తున్నాను, కాబట్టి నీకు ఇంకొక పరీక్ష పెడుతున్నాను. హల్లెలూయా. నీకు ఇంకొక పరీక్ష పెడుతున్నాను నేను, నీ విశ్వాసాన్ని నేను ఘనపరిచి ఇంకా నీ విశ్వాసంలో నువ్వు ఎదగటం కోసం ఇంకొక పరీక్ష నేను పెట్టబోతా ఉన్నాను. ఏంటా పరీక్ష అంటే, నీ కుమారుడు చనిపోడు కానీ బ్రతుకుతాడు, నీ కుమారుడు చనిపోతాడు కానీ ఏమవుతాడు? బ్రతుకుతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేయబోయే రెండు మిరకల్స్ ఎక్కడ జరిగినాయి? ఈమె ఇంటిలో జరిగినాయి, ఈమె ఇంటిలో జరిగినాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, మీరిప్పుడు ఎంత అవిశ్వాసంతో ఉన్నారో ఇంతకుముందు మీ తాతలు మీ తండ్రులు కూడా అంతే. అల్లప్పుడు పాత నిబంధనలో, మరి ఆహాబు పరిపాలిస్తున్న దినాల్లో, ఏలియా దినాల్లో కరువు వచ్చినప్పుడు ఎవ్వరూ ఇస్రాయిలీల దగ్గరికి నేను పంపలేదు, ఏలియా అనే గొప్ప ప్రవక్తను, ఎందుకంటే ఇస్రాయేల్ దేశం అంతా కూడా భ్రష్టత్వంలో ఉంది కాబట్టి ఒక అన్యురాలు దగ్గరికి పంపించాను. అన్యురాలు ఏమైంది? ఇప్పుడు ప్రవక్త వెళ్ళేసరికి ధన్యురాలు అయిపోయింది. ఏమైందండి? అన్యురాలు ఏమైందంటే ధన్యురాలు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడారు కాబట్టి.
సరే కాసేపు సారిపోతు ఊరు నుంచి ఎక్కడికి వద్దాం అంటే షోమ్రోన్ దగ్గరికి వద్దాం. షోమ్రోన్ అంటే విజయవాడ పట్టణమో లేకపోతే గుంటూరు పట్టణమో అనుకోండి. గుంటూరు పట్టణమో లేకపోతే విజయవాడ అంటే తూరు సీదోను షోమ్రోన్ అనుకోండి. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద ఆయన. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక రాజు అనుకోండి. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు ఏంటంటే ఎజబెల్. చూడండి 1 Kings 16:31 చాలు. ఓకే, ఇప్పుడు యెజెబెలు యొక్క తండ్రి పేరేంటి? యెత్బయలు. వాళ్ళ ఊరేంటి? తూరు సీదోను. ఈ రెండు పట్టణాలకి మేయర్గా ఉన్నాడు. ఈ తూరు సీదోను రెండు పట్టణాలకి మధ్య మరి చిన్న ఊరుంది. ఈ రెండు పట్టణాలకి ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన పేరు యెత్బయలు. ఆయనకు కూతురు ఉంది యెజెబెలు. యెజెబెలు దానిలోనే బయలు ఉంది, యెత్బయలు పేరులో కూడా బయలు ఉంది. వీళ్ళంతా కూడా బయలుదేవత విగ్రహారాధికులు. ఈయన ఏం చేశారంటే పక్క రాజ్యం ఉంది చూసావా, పక్క రాజ్యం ఏంటంటే ఇస్రాయేలు. ఆ ఇస్రాయేలు రాజ్యం రాజుగా ఉన్నటువంటి ఆహాబుకి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆహాబు కూడా ఒక అవివేకి. అరే నేను ఇస్రాయేల్ దేశంలో ఉన్నాను, ఇస్రాయేలుకు రాజుగా ఉన్నాను, ఈ యొక్క యెహోవాయందల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని నేను వివాహం చేసుకోవాలి కదా అనుకోకుండా ఏం చేశాడంటే మరి అన్నిరాలైనటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె షోమ్రోన్కు వచ్చింది పెళ్లి చేసుకొని. ఎక్కడికి వచ్చింది? అత్తగారింటికి వచ్చింది. ఆయన భర్త ఎవరు? రాజు. వాళ్ళ రాజధాని ఏంటి? షోమ్రోను. షోమ్రోన్కు వచ్చింది. షోమ్రోన్కు వచ్చి ఏం చేసిందంటే ఈ దేవుడు ఎవరో యెహోవా, నాకు ఈయన అలవాటు లేదు, నాకు అలవాటు అయిన దేవుళ్ళు ఎవరు? బయలుదేవత అష్టారోతు కాబట్టి వాళ్ళకి దేవత వాళ్ళకి గుడులు కట్టండి అంది. ఏం చేస్తాడు భర్త? గుడులు కట్టాడు. గుడులు కట్టిన తర్వాత ఇంకా దేవతాస్తంభాలను నిలపమంది. దేవతాస్తంభాలను నిలిపాడు. ఇక దేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా ఏం కనిపిస్తున్నాయి? బయలుదేవతకి గుళ్ళు, అశోర దేవతకి స్తంభాలు నిలుపుతూ ఉన్నాయి. వీటిని చాలనుకొని ఈ బయలు ప్రవక్తల్ని, అష్టారోతు ప్రవక్తల్ని వాళ్ళ దేశం నుంచి పిలిపించింది. ఎక్స్పోర్ట్ అన్నమాట. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఈ గుళ్ళల్లో పూజారులుగా ఉంటా ఇస్రాయేలు దేశం మొత్తాన్ని భ్రష్టత్వంతోనూ విగ్రహారాధనతోనూ నింపింది. ఇప్పుడు కరువు వచ్చింది కదా. కరువు వచ్చేసరికి మీరందరూ ఇట్లా లాభలేదు, ఇట్లా వచ్చేసేయండి, షోమ్రోన్కి వచ్చేసేయండి, మీకు రాయల్ టేబుల్ నుంచి మీ అందరికీ భోజనాలు పెడతానని అక్కడ వాళ్ళందరికీ భోజనాలు పెడతా ఉంది. చూడండి 1 Kings 18:18 1 Kings 18:18 కర్మేలు పర్వతమునకు పిలువ నంపమని చెప్పెను. ఆహాబు ఇస్రాయేలీల యొక్క చూడండి. ఇప్పుడు ఈమెం చేస్తుందంటే ఈ దేవతలందరినీ రాజసౌధానికి పిలిపించింది. పిలిపించి వాళ్ళకు భోజనం పెడతా ఉంది. ఎంతమంది భోజనం చేస్తున్నారండి? ఎంతమంది? 850 బయలుదేవత ప్రవక్తలు, అశేర దేవత ప్రవక్తలు అందరూ కూడా ఇక్కడ ఈమె టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నారు. ఇస్రాయేలు దేశంలో ఉండి, ఇస్రాయేలీల యొక్క దేవుడు వాగ్దానంగా ఇచ్చిన దేశంలో ఉండి, ఇస్రాయేలు రాజును పెళ్లి చేసుకొని యెహోవాను విసర్జించి ఆమె ఏం చేస్తుంది? బయలుదేవత ప్రవక్తలకి భోజనం పెడుతుంది, అషేరా దేవతల ప్రవక్తలకు భోజనం పెడుతుంది. ఆమె ఎక్కడుంది? తూరు సీదోను మధ్య సారిపోతులో ఉంది, అన్యుల ప్రాంతంలో ఉంది. అన్యుల ప్రాంతంలో ఉండి అన్యురాలయ్యుండి, పేదరాలయ్యుండి, విధవరాలయ్యుండి, విశ్వాసంతో విధేయురాలై ఆమె ఎవరికి భోజనం పెడుతుంది? యెహోవా ప్రవక్తకు భోజనం పెడుతుంది. చాలా కాంట్రాస్ట్ లేదు? అక్కడేమో అన్యుల ప్రాంతంలో అన్యురాలు ఇస్రాయేలీలు ప్రవక్తను చేర్చుకొని భోజనం పెడతంటే, ఇస్రాయేలు దేశంలో, ఇస్రాయేలు రాజధానిలో, ఇస్రాయేలు రాజు ఇంట్లో ఎవరు భోంచేస్తున్నారు? ఎవరు భోంచేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఒక మిషన్కి హెడ్ అనుకుందాం, ఊరికి చెప్తున్నా. అక్కడ విశ్వాసులందరినీ తోలేసేసి అవిశ్వాసుల్ని, అన్యుల్ని, విగ్రహారాధికులను అందరిని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద విందు చేస్తే ఎట్లా అనిపిస్తుంది? సో అందుకోసమనే రక్షణ చరిత్రలో ఆమెది ఒక చాలా మంచి ప్రధానమైనటువంటి స్థానం.
అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు మీరు ఇలాంటి అవిశ్వాసంతో ఉన్నారు అన్యులు మాత్రం చక్కని విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని చెప్పేసి ఆమె యొక్క విశ్వాసాన్ని గణపరచడం జరిగింది సో యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో రెండు మిరకల్స్ ఈమె యొక్క జీవితంలో మనము చూస్తాము ఇశ్రాయేలు చరిత్రలోనే కాదు రక్షణ చరిత్రలో కూడా చాలా పెద్ద పాత్ర ఆమె పోషించింది అందుకోసమనే తన కుమారుడు చనిపోయినప్పుడు తల్లిగా మరి ఇంట్లో ప్రవక్త ఉన్నాడు ప్రవక్త దగ్గరికి వెళ్తే సొల్యూషన్ వస్తుంది అని అనుకుంది కన్నీరు గార్చింది ప్రార్థన చేసింది అడిగింది స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి ఇప్పుడు అమ్మలకు ఒక ప్రశ్న మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు మీ మనవళ్ళు ఎక్కడ ఉన్నారు మీ మనవరాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు మీ విశ్వాస మార్గంలోనే నడుస్తున్నారా మీలాగానే దేవుని మార్గాల్లో ఉన్నారా దేవుని వాక్యంలో కొనసాగుతున్నారా అలా గనక లేరు అంటే బాధ్యత ఎవరిది అమ్మలది అమ్మమ్మలది నాయనమ్మలది అవునా కదా అందుకనే తిమోతి గురించి అంటూ పౌలు గారు నీ తల్లి అయినా యూనికేలోను నీ అవ్వయ్య అయినా లోయలోను నివసించెను అది నీ యందు సహా నివసించుచున్నదని ఎరుగుదును కాబట్టి అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు ఆలోచించాలి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు గనక ఇక్కడ దేవుని మార్గాల్లో కొనసాగకుండా మరణం మరి లోకంలో సంభవిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మరణం వీటన్నిటిలో వాళ్ళు గనక కొనసాగుతూ ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా సంతోషంగా ఉండలేరు ఒక సండే స్కూల్ టీచర్స్ ఇదిలో నేను ఒక స్టాటిస్టిక్స్ విన్నాను ఏంటంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీకు నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లల్లో ఒక్కళ్ళే మారు మనసు పొందారు ముగ్గురు మారు మనసు పొందలేదు ఆ తర్వాత ఆ ముగ్గురు మరి పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళ ఇదిలో కూడా ఒక్కళ్ళే పొందారు మిగిలిన వాళ్ళు పొందలేదు అలా మూడు తరాలు గడిచేసరికి అలా ఏమవుద్దో తెలుసా 99% హెల్లలో ఉంటారు 1% హెవెన్కి వస్తారు అర్థమవుతుందా నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మన తరాలు గతించిపోతుండగా ఇక మనకి మన తర్వాత వచ్చే మన పిల్లలు పిల్లల పిల్లలు వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది కన్నీరు గార్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదే ఉంది ఎలా చేయాలి మనం ఎలా చేయగలుగుతాం ఇది మనం ఆలోచించాలి చాలాసార్లు ఆహా ఈ తరం పిల్లలు అంతే ఉన్నారులే వాళ్ళు మనం చెప్పిన మాట వినర్లే చెప్పినా మనం ఆలకించాలని అనుకుంటే ఏమవుతా ఉంటాం నిస్సహాయులంగా అయిపోతాం అట్లా అవ్వద్దు అస్సలు అవటానికి వీలే లేదు యోధా గోత్రపు సింహం యొక్క కుమార్తెలం అయితే ధైర్యంగా మనం పోరాడి మన బిడ్డల బిడ్డల్ని కూడా ఏం చేయాలి ప్రభు కోసం గెలుచుకోవాలి సంపాదించుకోవాలి మన ప్రార్థన కంచి వేయాలి మన కన్నీటి కంచి వేయాలి ఇక్కడ ఈ మనం చూడండి చాలా సింపుల్ మొట్టమొదటిగా ఆమె ఎవరు అన్యురాలు అన్యురాలైనటువంటి ఆమె ఎవరు ఆమె కనీసం భర్త కూడా లేడు విధవరాలు అన్యురాలే కాదు చాలా పేదరాలు ఆమెకి ఏమీ వెనక ముందు ప్రాపర్టీ లేదు పేదరాలు కానీ ఆమె విశ్వాసురాలైంది విశ్వాసురాలు అవటం ఎలా అయిందంటే దేవుని వాక్యానికి ఆమె విధేయత చూపించింది కాబట్టి విధేయురాలైంది విశ్వాసురాలైంది ఆ తర్వాత గొప్ప ప్రార్థనా పరురాలుగా ఎదిగింది గొప్ప ప్రార్థనా పరురాలుగా ఎదిగింది మరి ప్రవక్త ఉన్నాడు ఇంట్లో ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు కదా మరి దేవుణ్ణి నేను ఇంత చేశాను ఆయన దేవుడు నాకేం చేశాడని చెప్పేసేసి ఆమె దుఃఖం పెట్టుకొని ఊరుకోవాల ప్రవక్త దగ్గరికి వచ్చింది అడిగింది ప్రవక్తను ఒప్పుకుంటుంది నేను పాపినే నా పాపం బట్టే నా కుమారునికి మరణం వచ్చిందని నేను అనుకుంటున్నాను నా పాపాన్ని నాకు గుర్తు చేయటం కోసం మీరు అంతకుముందు అంత కరువులో కష్టంలోగో ఎంతో గ్రేషియస్గా ఉంది అసలు రొట్టెడిగినా ఏం మాట్లాడలేదు యథార్థంగా చెప్పింది మరి మంచినీళ్ళు అడిగినా ఇచ్చింది కానీ కొడుకు చనిపోతే మాత్రం ఎంతగా ఆమె ఎంత ఫెరోషియస్గా మాట్లాడుతుందో చూసారా అది పట్టుదల అది ప్రార్థన అది ఆమె చూపించే భారం అది ఆమె వేదన అలాంటి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తున్నాము అలాంటి మరి భారం మనకుందా అందుకోసమనే ఆమె ఏమైందంటే ఆమె ధన్యురాలైంది యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి మాట్లాడారు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని గురించి చెప్పారు ఇప్పుడు ఆమె ఎక్కడుంది చెప్పండి గొప్ప సాక్షి సమూహంలో ఉంది వాళ్ళే అదే కదా మన థీము ఎందుకు వచ్చామంటే గొప్ప సాక్షి సమూహంలో ఉంది ఒకవేళ దివ్య ఈసారి తీసుకొస్తామా మా మధ్యకు
ఒకవేళ ఆమె మన మధ్య గనుక వస్తే ఏం చెప్తుందో తెలుసా నేను కరువు కాలంలో ఇంట్లో మగ మనిషి లేకుండా ఆ తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి నేను తట్టుకొని నిలబడి మరి నా కొడుకుని మరణం నుంచి తిరిగి పొందుకొని మళ్ళా నా కొడుకు కూడా ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచే ఈ మార్గంలో నేను నడవగలిగితే మరి మీరు మీ పిల్లల విషయంలో ఏం చేస్తున్నారు మీ పిల్లల విషయంలో మీ బాధ్యత మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు మీ పిల్లల పిల్లలు గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ విషయంలో మీ బాధ్యత ఏంటి అది మనకు గుర్తు చేస్తా ఉంది ఆమె అన్యురాలే గాని ధన్యురాలు కారణం ఏంటంటే దేవుని మాట ఆమె తీసుకుంది యెహోవా మాట సెలవిచ్చుతున్నాడు దాని ప్రకటించు స్త్రీలు ఈ సైన్యానికి నేను పెట్టిన పేరు ఏంటో తెలుసా దివ్య నువ్వు చెప్తావా అది మాకు విమెన్ మినిస్ట్రీలో మా ట్యాగ్ లైన్ అది స్త్రీల సైన్యం వీళ్ళంతా ఎవరంటే సిలువ సేవికులు సిలువ సేవకురాళ్ళు సిలువ చాటు స్త్రీలు సిలువ నీడలో జీవించే స్త్రీలు డాక్టర్ మాధురి విజయవాడ నుంచి వచ్చారు షీ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ విమెన్ ఇన్ మినిస్ట్రీ ప్రోగ్రామ్ గాడ్ మేడ్ హర్ యునో సో సాఫ్ట్ అండ్ సో బ్యూటిఫుల్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇక్కడ కూర్చునుంటే మాధురి హృదయంలో మండుతున్న అగ్ని ఏంటో నాకు అర్థమవుతుంది ఆమె హృదయంలో బద్దలవుతున్న అగ్ని పర్వతాలు ఏంటో నాకు తెలుసు ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకును కూడా దేవుడు తీసుకున్నారు బట్ షీ సెడ్ వెరీ సాఫ్ట్లీ అక్క మీరు ఎందుకు డెత్ గురించి ఈ కరోనా టైంలో ఇవన్నీ చెప్పారో నాకు అర్థమైంది అక్క బట్ సమ్హౌ గాడ్ హ్యాస్ రియల్లీ కంఫర్టెడ్ మీ త్రూ ఆల్ దిస్ అని కొంతమందికి పునరుద్ధానం వచ్చింది మరికొంతమందికి శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కోసం కొడుకు ఎదురు చూస్తున్నాడు అందుకోసమనే తల్లి ప్రార్థన చేసింది కానీ మాధురి నీకు పునరుద్ధానం కాదులే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ఇస్తానని చెప్పాడు ప్రభు అది అద్భుతమైన విషయం యునో వాట్ బీయింగ్ ఏ మామ్ ఈజ్ నాట్ ఈజీ ఒక తల్లిగా ఉండటం అనేది ఒక తల్లి అనే బాధ్యతను స్వీకరించడం ఒక తల్లిగా మనం దేవుడిచ్చినటువంటి దాన్ని నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు చాలా దుఃఖం చాలా వేదన చాలా బాధ చాలా టెన్షన్ చాలా బరువు ఇవన్నీ ఉన్నాయి కానీ మనకంటే ముందుగా వెళ్ళిన అమ్మలు డోంట్ వరీ మేమున్నాగా మేము ఆల్రెడీ చేసాంగా మేము ఈ మార్గంలో వెళ్ళాంగా మీరు ఏమైనా చెప్పండి మేము ఆల్రెడీ అక్కడ వాటిని అనుభవించి వచ్చాం కాబట్టి కమాన్ పరిగెత్తండి కమాన్ మీరు పరిగెత్తాలి మీరు అలసిపోకూడదు మీరు నీరసపడకూడదు మీరు ఆధారపడకూడదు అసలు మనకంటే ముందుగా ప్రభు ఉన్నాడు ఆయన పరిగెత్తాడుగా ఆయన ముగించాడుగా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన చేయవలసినవన్నీ కూడా మనం చేశాడు కదా కాబట్టి ఆయన సిలువను ఆయన మోసుకొని వెళ్ళాడు మనమేం చేయాలి మన సిలువను మోసుకొని మనం వెళ్తాం ఆయన సిలువ మనందరి రక్షణ కోసం మన సిలువ ఆ రక్షణలో మనం కొనసాగి పరిశుద్ధపరచబడటం కోసం ఆయన సిలువ ఆ సిలువ మరణం అసలు ఇక దానికి ఏది సాటి కాదు కానీ మన సిలువ మన భారం చాలా చిన్నది ఎందుకంటే మన సిలువలన్నీ కూడా ఆల్రెడీ ఆయనే మోసేశాడు ఆయన ఏం చేస్తున్నాడు అనుదినము మన భారము భరిస్తున్నాడు నా మీ సిలువను ఎత్తుకొని ఎవడైనా నన్ను వెంబడింపు కోరినేళ్ళ తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అయితే నా భారం తేలిక నా బరువు సులువు నా కాడి సులువు నా భారం మనందరి సిలువల భారం కూడా ఆల్రెడీ ఆయనే మోసేశాడు కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన చూసుకుంటా తేలిగ్గా ఉన్నటువంటి తేలికపాటి మన సిలువను తీసుకొని వెళ్తున్నాము అది కూడా ఆయనే భరిస్తాడు అది కూడా ఆయనే భరిస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు నడవలేనప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రభు మనల్ని ఎత్తుకుంటాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు కాబట్టి అమ్మలుగా అమ్మమ్మలుగా నాయనమ్మలుగా శ్రీలంగా భార్యలంగా సారిపతి విధురాలను చూస్తూ సింపుల్ ఉమెన్ కానీ రక్షణ చరిత్రలో ఒక చాప్టర్ అంతా ఆమెదే ఈరోజు నా గుంటూరు మీ ఎల్సీఎఫ్ చర్చ్ అనుకోండి మీ ఎల్సీఎఫ్ సంఘ చరిత్ర కనుక రాస్తే ఈ సంఘంలో ఇంతమంది స్త్రీలు బహుగా పాటుపడ్డారు ఒక లైన్ అయినా ఉంటుందా మనకి ఒక పారాగ్రాఫ్ అయినా ఉంటుందా ఈ సంఘం వృద్ధిలోనికి రావటానికి ఈ ప్రాంతంలో ఈ ఆర్టీసీ కాలనీ ఈ ఏరియాలో దేవుని సువార్త ప్రకటించబడటం కోసం పౌలు గారు రోమా సంఘాన్ని గురించి మరీ బహుగా ప్రయాసపడింది ప్రిస్కిల్లా అయితే రిస్క్ తీసుకుంది ఆండ్రోనికస్ జూనియర్ ఆయన భార్య వాళ్ళు నా కోసం బహుగా శ్రమ పడ్డారు మరి మన గురించి రక్షణ చరిత్రలో ఒక్క లైన్ అయినా రాయబడకపోతే
మన జీవితం యొక్క అర్థం ఏంటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం యొక్క సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ప్రభువా ఇంత గొప్ప స్త్రీల సాక్షి సమూహంలో మాకంటే ముందుగా ఎంతో మంది అమ్మలు వెళ్ళారు, ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది భార్యలు వారి యొక్క విశ్వాస యాత్ర కొనసాగించి చక్కగా ముగించి వారు వెళ్ళారు. వారిని బట్టి నీకు స్తోత్రం. నేను కూడా అలాగే వెళ్ళడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందామా. దయచేసి తలలు వంచండి. కొద్దిసేపు మనం విన్నటువంటి వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలించుకుందాం. దయచేసి ఎవరైనా స్త్రీల్లో నుంచి ఒకరు ప్రార్థన చేసిన తర్వాత సిస్టర్ సామ్రాజ్యం గారు ప్రార్థన చేస్తారు, తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఓకే, స్త్రీలలో నుంచి రెస్పాన్సివ్ ప్రేయర్ ఎవరైనా ఒకళ్ళు వాక్యాన్ని వాక్యపు వెలుగులో మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ప్రార్థన చేసిన తర్వాత సిస్టర్ సామ్రాజ్యం గారు చేస్తారు, ఆ తర్వాత నేను చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక రాజా, నీ ప్రేమ గల నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా దేవా మేమందరము ఈ స్థలంలో కలుసుకుని నాయన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ యొక్క సమయంలో మీ అవసరాలని మీరు నిలబెట్టుకుని బహుబలంగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే దేవా, ఇంత గొప్ప స్త్రీల సాక్షి సమూహం మా ముందుండగా అయా మేము కూడా నాయన ఆ సమూహంలో పాలిభాగస్థులుగా మేము కూడా ఒక పాత్రలుగా ఉండాలని అయా మీ దాసురాలు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిజంగా ఎంత ప్రేమ కలిగి ఎంత జాలి కలిగిన ఆయన, ఎంత దయ కలిగిన దేవుడుగా మీరు మా పక్షంగా ఉండిన ఆయన, ప్రతి ఒక్క భారమును మా పక్షంగా భరించడానికి ఇష్టపడుతున్న దేవుడుగా ఉండిన ఆయన, మా సిలువను మీరు భరించిన దేవుడుగా ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతూ ఉన్నాం, మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. విత్తబడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది మా హృదయంలో మొలకెత్తులాగిన సహాయం దయచేయండి నాయన. ఏ రీతిగా మా ముందున్న పందెపు రంగంలో దేవా మేము ఓపికతో పరిగెత్తాలో, అయా మీ భక్తులు ఏ రీతిగా నాయన నా యొక్క పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటునని చెప్పిన వారు ఉంటున్నారో, ఆ రీతిగా మేము కూడా నాయన మా విశ్వాసాన్ని కాపాడుకునేవారముగా, విశ్వాసంతో ముగించిన మేము విశ్వాసంతో కొనసాగించులాగన, అయా విశ్వాసాన్ని కాపాడుకునేలాగన సహాయం చేసి అయా మా ప్రారంభము నుండి అంతం వరకు విశ్వాసము మా జీవితంలో ఏలుబడి చేయలాగన సహాయము చేయమని అడుగుతున్నాం దేవా. నిజంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో సారేపతి విధవరాల్ని మా ముందుంచడానికి ఇష్టపడిన దేవుడు నాయన, అయా గొప్ప స్థితిలో ఉన్న యెజెబెల్ అయితే నాయన తప్పిపోయిన స్థితి కనపడుతుంది దేవా. ఈ లోకంలో భ్రష్టత్వానికి దేవా, దేశానికి నాశనాన్ని ప్రభువా, ఆ ప్రాంతానికి కరువును రప్పించడానికి కారణమైందిగా ఉండగా దేవా అయా విధవరాలనైతే మీరు వాడుకొని అయా దేవ పేదరాలుగా ఉన్న విధవరాలుగా ఉన్న మీ మాటకు విధేయత చూపించడాన్ని బట్టి నాయన ఎంతగా ప్రభువా మీరు బలపరిచి తన కుటుంబంలో వచ్చిన మరణాన్ని సహాయదేవ నాయన మరలా పునరుద్ధాన శక్తిని పొందుకునేలాగన్న దేవా, మరలా కుమారుని బ్రతికించిన గొప్ప దేవా నీ కొందనాలు. మీ దాసుని మాట మీ మాటగా అయా, మీ దాసుని యొక్క మాటని మీ వాకుగా భావించే దేవా, అన్యురాలుగా ఉన్నప్పటికీ విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవా తన జీవితంలో మీరు చేసిన కార్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ముందుంచారు నాయన. అయా ఒక తల్లిగా ప్రభువా నేను ఏ రీతిగా బ్రతకాలో, ఒక తల్లిగా ఏ రీతిగా జీవించాలో, అయా కుటుంబం కొరకు, తరతరాల కొరకు, రాబోయే తరాల కొరకు ఎలాగ మేమందరం బ్రతకాలో అని మీ దాసురాల ద్వారా మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. ఇది కేవలం ప్రభువా విని విడిచిపెట్టుకునే మాటలు కాక నాయన, మా జీవితంలో మీ రక్షణ కార్యము మా తరతరాలకు ప్రభువా ఆశ్రదేవకరంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన, మీకు వందనాలు. వాడుకున్న మీ దాసురాలను బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. నిజముగా దేవానాయన అయా ఈ పరిచర్యలో దేవానాయన మీ దాసురాలని కొనసాగిస్తూ ఉండగా అయా దేవ మీ సిలువను ప్రకటిస్తూ నాయన
అయ్యా మీ సిలువను ప్రేమించుదేవా. అనేక మంది స్త్రీల జీవితాల్లో నాయన మీ సిలువను మోసుకుని పోయేవారికి సిద్ధపరచాలని మీ దాసురాలకు నా ఆశను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఏదైనా నాయన మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ దాసురాలి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అంతేకాక చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దర్శించారయ్యా, మీకు వందనాలు. నిజంగా దేవ అనాలోచనగా మేము వచ్చి ఉంటామేమో కానీ దేవా నాయన అయ్యా నీవైతే అనాలోచనగా ఇక్కడికి తీసుకురాలేదు దేవా. నీవైతే ఉద్దేశం లేకుండా ఈ స్థలంలో మమ్మల్ని ఉంచలేదు నాయన. మీ చిత్తం లేకుండా మేమెవరు మీ స్థలంలోకి రాలేదు ప్రభువా. మీ యొక్క ఉద్దేశాలు లేకపోతే నాయన ఈ సమయంలో ఇక్కడ కనపడే అవకాశమే మాకు లేదు దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ ఉద్దేశ ప్రకారం మమ్మల్ని అందరు నడిపించారు కాబట్టి దేవా ఆ ఉద్దేశాలు మా జీవితంలో పరిపూర్ణంగా అయా నెరవేరడానికి సహాయం చేయండి. దుష్టుడి ఆటంకాలని ఎదుర్కొంటూ దేవా ఈ యొక్క యుద్ధ రంగంలో ప్రభువా అయ్యా బహుమానం పొందడానికి తగిన రీతిగా నాయన బ్రతికే భాగ్యాన్ని నాకును మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని ఎన్నిక ఏమని నేను ప్రభువా బిడలతో కలిసి నాయన మీ మాటలు వినడానికి ఈ రీతిగా నాయన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మేమందరము దేవా ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికలో ఏ రీతిగా నాయన మీ బిడ్డలు ఉన్నారో నాయన అయ్యా దేవ సాక్షి సమూహంలో దేవ స్త్రీలు ఏ రీతిగా ఉన్నారో దేవ ఆ రీతిగా ఉండులాగిన సిద్ధపరిచి మీ నామాన్ని మహింపరచుకునమని నజరేడని యేసు నామమున ప్రార్థించి బ్రతమలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వచనంతో లంచ్కి వెళదామండి. ఇంకా సెషన్ ఏమి అవ్వలేదు, లంచ్ తర్వాత మరలా ఉన్నదైన సంగతి మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్త్రీలను ప్రేమించి తండ్రి అక్కలో ఉంచిన భారాన్ని బట్టి వందనాలు. స్త్రీల మధ్య నా పరిచర్య అయ్యా, స్త్రీలను బలపరచాలి,